భాగమైనటువంటి భర్తకి అండదండలుగా ఉంటూ ప్రతి విషయంలోనూ నీ భాగస్వామి నేను ఉన్నానంటూ హెచ్చరికలు చేస్తూ సర్దుకుంటూ సమర్థించుకుంటూ ప్రతి ఇల్లాలు ముందుకొస్తుంది. అలాగే ఈ పావని మేడం కూడా మరి ధ్యానంలోకి రావడం 2005 సంవత్సరంలో వచ్చిన కొన్ని కారణాల వల్ల మధ్యలో కొంచెం బ్రేక్ అయినా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ 2020 అన్నట్టు స్టార్ట్ చేసి మరి ఇప్పుడు మరి ప్రతిరోజు మరి నరేంద్ర గారు ఏర్పాటు చేస్తున్నటువంటి జూమ్ లో అందరి మాస్టర్ల క్లాసులు వింటూ అందరి జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ప్రశ్నలు సమాధానాలు వింటూ ఎంతో జ్ఞానాన్ని పొందారు. మరి ఇంత మంది మాస్టర్ల జ్ఞానాన్ని తీసుకొని ఈ రోజు మన ముందుకు వచ్చారు పావని మేడం. మరి అలాంటి మేడం కి వెల్కమ్ చెప్దాం. ప్లీజ్ వెల్కమ్ మేడం పావని మేడం. నమస్తే మేడం. సో ఈ రోజు మీ నోటమట ఇన్ని రోజులు చేసినటువంటి మాస్టర్ల క్లాసులన్నీ అవపోసన పట్టారు, అవన్నీ మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వాళ్ళందరి మనకెందు మనది మనం తీసుకున్నాం. ముందుగా బ్రహ్మశ్రీ పిత మహాపత్రిజీకి నా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మి మేడం కి, రాజేశ్వర్ పుల గారికి, చంద్రశేఖర్ దులపూడి గారికి నా యొక్క నమస్కారాలు. ఈ జూమ్ చూస్తున్న మాస్టర్స్ అందరికి నా యొక్క నమస్కారాలు. నాకు ఈ జన్మనిచ్చిన నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు చేస్తూ నా పరిచయం, నేను నా పేరు పావని ఆసూరి అండి. నేను ఆదిలాబాద్లో ఉంటాను. నా మొదటి ధ్యానం 2005లో రావడం జరిగింది. అది మా మేనత్త అరుణ్ జ్యోతి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. కానీ అది కంటిన్యూగా చేయలేదండి. కొన్ని ఇంట్లో పరిస్థితుల కారణంగా కానీ, అంటే తనకి మా ఆయన ధ్యానం చేసేవారు కాదు అండి, అప్పుడు తనకు తెలియదు. అంటే పరిస్థితుల కారణంగా నేను ధ్యానంకి కంటిన్యూ చేయలేకపోయేదాన్ని, చేసేదాన్ని. కానీ కొద్ది కొద్ది ఇప్పుడు నా వీలైన సమయాన్ని బట్టి నేను ధ్యానం చేసేదాన్ని, పరిస్థితులు అనుకూలించకుండా మధ్యలో చేస్తూ ఆపేశాను. కానీ 2007లో తనని ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చక్కగా ధ్యానం చేయడం జరిగింది. నా ధ్యాన జీవితం గురించి అప్పుడు ఇలా నేను కొంచెం షేర్ చేసుకుంటాను. ముందు ఎలా ఉండేది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండేది అనేసి. ధ్యానానికి రాకముందు నాకు చాలా అనారోగ్య సమస్యలు ఉండేవండి. చాలా విపరీతమైన థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది, మైగ్రేన్ పెయిన్ ఉండేది, చాలా అనారోగ్య సమస్యలతో విపరీతంగా బాధపడేదాన్ని. డైలీ లేచిన వెంటనే నాకు టాబ్లెట్స్ తో దినచర్య స్టార్ట్ అయ్యేదండి. నేను లేచిన వెంటనే ఒక టాబ్లెట్స్ ఒక బాక్స్ ఉండేది, ఇంకా ఆ బాక్స్ తీసి ఫస్ట్ నేను టాబ్లెట్ వేసుకుంటా. కానీ నేను ఏ పని చేయలేకపోయేదాన్ని, చాలా సెన్సిటివ్ గా ఉండేదాన్ని. ఇది ఇట్లా మాట్లాడాలి అన్నా చాలా భయపడేదాన్ని. ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి అన్నా కూడా చాలా విపరీతంగా భయం అన్నమాట. చాలా సెన్సిటివ్ ఏంది తట్టుకోలేకపోయేదాన్ని, ఎవరితో అంత ఇదిగా కలవలేకపోయేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత థైరాయిడ్ డాక్టర్స్ కి సజెషన్ ఏం చేస్తారంటే, నువ్వు లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేసుకోవాలని చెప్పారు. నాకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, లైఫ్ లాంగ్ థైరాయిడ్ డైలీ టాబ్లెట్స్ యూజ్ చేయాలి అని నాకు సజెషన్ చేశారు. అప్పుడు డైలీ లేచిన వెంటనే టాబ్లెట్స్ యూజ్ చేసేదాన్ని. నాకు విపరీతంగా తలనొప్పి ఉండేది, కళ్ళద్దాలు చిన్నప్పుడు నా 7th క్లాస్లోనే నాకు కళ్ళద్దాలు వచ్చాయి. కళ్ళ వెంట నీళ్లు కారాలి పెట్టుకోకపోతే. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొత్తం పెయిన్ తగ్గిపోయింది, స్పెస్ తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకా దాని కూడా పూర్తి వివరణ నేను మధ్య చెప్తాను. ఇంకా 2005లో మా మేనత్త అరుణ్ జ్యోతి గారి ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. తను ధ్యాన పరిచయం చేసింది. నేను చాలా అనారోగ్య కారణాల వల్ల నా జీవితం చాలా అస్తవ్యస్తంగా, ఇంకా ఏమీ లేదు నా లైఫ్ కి, ఇంకా అయిపోయింది, నేను ఏం చెయ్యలేను అన్న ఒక స్థితిలో ఉన్నాను. అసలు నా తర్వాత ఏమి కాదు, ఈ జీవితం ఇంతేనా, నేను ఏం చేయలేను అన్న దుర్భర స్థితిలో నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టి ఇంకా ఈ జీవితాన్ని చాలించాలి అనుకున్న స్థితిలో నాకు ధ్యానం అనే సంజీవని నాకు మా మేనత్త ద్వారా దొరికింది. ఆ అరుణ్ జ్యోతి గారికి నా యొక్క నమస్కారాలు. ఫస్ట్
తర్వాత 2007 లో నేను మా ఆయనని ధ్యానానికి తీసుకొచ్చాను. ఏంటి అంటే అంతకుముందు నాకు చెప్తానండి చిన్న ధ్యానానికి ముందు ఉన్న ఎక్స్పీరియన్స్ నా అనుభవం ఏంటి అంటే ఎలా ఉండేది అంటే నాకు ఒక 3 ఇయర్స్ వరకు నా పెళ్ళైన తర్వాత 3 ఇయర్స్ వరకు చాలా హ్యాపీగా గడిచింది సార్ నా జీవితం అంతా. 3 ఇయర్స్ తర్వాత నుంచి నాకు పిల్లలు లేరు అన్న కారణం ద్వారా చాలా బాధ పడ్డాను. ఒక 12 ఇయర్స్ చాలా ఫేస్ చేశాను సమస్యల్ని. ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ పూజలు విపరీతమైన పూజలు ఏ దేవుడికి కరుణిస్తాడు అని వెంకటేశ్వర స్వామి ఏ దేవుడిని వదిలేదాన్ని కాదు వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ షిరిడి సాయిబాబా కానీ శివుడు కానీ ఇక్కడ ఏ దేవుడు చేస్తే ఏ దేవుడు కరుణిస్తాడో ఏ దేవుడు నాకు ఫలితాన్ని ఇస్తాడో అని చెప్పేసి ప్రతి ఒక్క దేవుడికి పూజలు చేసేదాన్ని. మామూలు ప్రీతమైన భక్తి ఉండేది. అప్పుడు ఈ ధ్యానం అనేది నాకు పరిచయం కాలేదండి. మనమే దేవుళ్ళం అని నేను అప్పుడు తెలుసుకోలేకపోయేదాన్ని. చాలా అజ్ఞానంలో ఉన్నాను, చాలా మూఢంలో ఉన్నాను అప్పుడు. ధ్యానంలో తెలియక చాలా మూఢంగా విపరీతంగా పిచ్చి పూజలు చేసేదాన్ని. విపరీతమైన 108 పూలతోటి సాయిబాబాని పూజించేదాన్ని, శివుడికి కొబ్బరికాయలు కొట్టేదాన్ని, వెంకటేశ్వర స్వామికి మెట్లకి దర్శనం చేసుకుంటాను, నువ్వు నాకు 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 ఈ కోరిక నెరవేర్చు నేను నీ దగ్గరకు వచ్చి చెల్లిస్తాను దేవుడే అని అలా చాలా మర్చిపోతానేమో అని ఒక డైరీలో కూడా రాసుకున్నాను అండి. మొత్తం నేను ఎక్కడ మర్చిపోతానో, కోరికలు చెల్లించలేకపోతే మళ్ళీ దేవుడు నన్ను ఏమైనా శిక్షిస్తాడేమో అనేసి నేను ఆ డైరీలో రాసుకుని డైలీ డైలీ ఏం చేయాలి, నేను ఈ దేవుడికి పూజిస్తే ఏం చేయాలి, నాకు ఏం చేస్తాడు అనేసి డైరీలో కూడా రాసుకున్నాను. ఇలా చాలా సామాన్య ఎట్లా గడిపేదో, సామాన్య గృహిణి ఎలా గడిపేదో అలాగే గడిచిందండి నా జీవితం మొత్తం. ఇంకా ఏమీ లేదు నా లైఫ్ లో, అసలు ఏమీ అర్థం కాలేదు ఏం చేయాలో, నాకు ఎవరు సలహాలు ఇవ్వాలో, నాకు ఎవరు ఎవరేం చెప్పేవారు కాదు. లైఫ్ అంటే ఇలా ఉంటుంది ఇప్పుడు దొరుకుతుంది, అప్పుడు ధ్యానంలోకి రాలేదు, నాకు ఎవరు చెప్పేవారు కూడా ఎవరు లేదు. కాబట్టి నా జీవితం అంతా అలాగే 12 ఇయర్స్ గడిచిపోయిందండి చాలాగా. అప్పుడు మళ్ళీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలోకి రావడం, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేనే దేవుణ్ణి అని తెలుసుకోగలగడం, ధ్యానం చేయడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాను నేను. నా లైఫ్ ని నేను చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాను అప్పుడు. ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నాను. 2005 తర్వాత నేను నాటి ధ్యానం చెప్పినప్పుడు నేను ధ్యానం చేశాను డైలీ ఒక 1/2 అవర్ చేసేదాన్ని కళ్ళు మూసుకొని. కానీ ఇంట్లో పరిస్థితులు వాళ్ళు ఒప్పుకునేది కాదు. డైలీ నాన్ వెజ్ తిన్నావు, ఆయన డైలీ వండి పెట్టాను అంటే ఇక నువ్వు నా లైఫ్ లోకి వద్దు, నన్ను వదిలేసి నువ్వు డైవర్స్ ఇచ్చేసి అని చెప్పారు సీదా. అలా ఉండేది. కానీ నాకు అంత ధైర్యం లేదు కాబట్టి అప్పుడు ఓకే అని చెప్పేసి నేను నా వరకు నేను కూర్చున్నదాన్ని కొద్దిసేపు కళ్ళు మూసుకునేసి ఎప్పుడో పౌర్ణమికి అమావాస్యకి డాబా మీదకి వెళ్ళి ధ్యానం చేసేదాన్ని ఆయన కూర్చుని. అప్పుడు ఆయన అన్నగారు దీనికి పౌర్ణమికి అమావాస్యకి ఎక్కువ పిచ్చి చేస్తుంది కాబట్టి ఇది ఎక్కువ పైన వెళ్ళి ధ్యానం చేస్తుందని. ఓకే నేను ఏం ఎదురు చెప్పేదాన్ని కాను కమున కూర్చొని కళ్ళు మూసుకుని ఓకే అని చెప్పేసేదాన్ని. అట్లా అంటే ఒక స్పిరిచువల్ రియాలిటీ అని ఒక క్యాసెట్ ఇచ్చిందండి. అది తీసుకొచ్చి ఒక 3 ఇయర్స్ మా బీరువా లాకర్లో చాలా భద్రంగా దాచిపెట్టడం జరిగింది. అది 3 ఇయర్స్ అట్లనే ఉండిపోయింది మా లాకర్లోనే. అయితే 2007 లో తిరువన్నామలి ధ్యాన మహాచక్రం జరుగుతుంది వెళ్దామనేసి మా ఆంటీ చెప్పింది అనమాట. అయితే నాకు ఒకటే గట్టి సంకల్పం ఉండేదండి, ఎలాగైనా సరే నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నాకు ఏమి అర్థం కాలేదు, నేను ఈ ధ్యానంలోకి తీసుకెళ్ళాలి, ఆ ప్రోగ్రామ్ తీసుకెళ్ళాలని గట్టి సంకల్పం పెట్టుకున్నానండి. అంటే డైలీ తనకు ఫోర్స్ చేస్తుందని వెళ్దాం అనేసి మా ఆంటీ వాళ్ళతో కూడా చెప్పించాను. ఓకే వెళ్దాం అండి, నువ్వు వెళ్తే అక్కడ బాగుంటుందట. అంటే నాకు ఇలాంటివి ఏం నచ్చవు, నేను రాను, అసలు నాకు సంబంధం లేదు, నన్ను విసిగించకు అని చెప్పాడు. అప్పుడు మా ఆంటీ వాళ్ళ ద్వారా కానీ మా పిల్లల ద్వారా అందరికి చెప్పించేసి ఓకే ఫ్యామిలీ టూర్ లాగా వెళ్దాం, జస్ట్ మెడిటేషన్ కాదు ధ్యానానికి కాదు మనం వెళ్ళేది, అంటే ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేయడం కోసమే అని అన్నప్పుడు ఇది నా పోరు తట్టుకోలేక సరే ఇది ఊకే సతాయిస్తుంది, సరే వెళ్దాంలే అని చెప్పేసి వచ్చారనమాట. తిరునామలకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ధ్యానం చక్రం స్టార్ట్ అయినాక మార్నింగ్ మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది క్లాస్. నేను లేపాను ఇంకా నిద్రలో 6 అండి, క్లాస్ ఉంది, మరి సార్ ప్రోగ్రామ్ ఉంది, వెళ్దాం రండి అని చెప్పేసి చాలా సీరియస్ గా చూపాడు. రమ్మన్నా వచ్చాను, అంత ఇక్కడ వరకు వచ్చాను అంతే నా పని, ఇంకా దాని తర్వాత నువ్వు నన్ను ధ్యానానికి రమ్మనడం అవ్వండి అంటే ఏం చేయకు అట్లా అన్నావు అంటే ఇప్పుడు నుంచి అయితే నేను అది లెవెల్ బస్సుకి వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేదు, నేను రమ్మన్నా నేను వచ్చాను అంతే, అక్కడితో నీ పని అయిపోయింది అంటే నన్ను కదిలించకు అని చాలా సీరియస్ గా చెప్పేశారండి.
ఇంకా ఓకే పర్లేదు తర్వాత వచ్చారు. నేను నేను అనుకున్నాను రావాలి తీసుకురావాలని వచ్చారు అంతే. దాని తర్వాత అంత మాస్టర్స్ చూసుకుంటారు అనుకొని నేను ఇంకా తనని కదిలించలేదండి. యాక్చువల్గా తను నేను ఏంటిదంటే నేను చెప్పడం ద్వారా తను ప్రోగ్రామ్కి వచ్చారు అనుకున్నా, కానీ చెన్నైలో తన ఫ్రెండ్ ఉంటాడు అనమాట. ఫ్రెండ్తో ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా తిరగచ్చు, తాగచ్చు అన్న ఉద్దేశంలో తను అక్కడికి వచ్చాడు. ఇతర 2 డేస్ తన ఫ్రెండ్కి కాల్ చేశాడు సురేష్ అని. తనకు వచ్చారు, తనతో పాటు 2 డేస్ చక్కగా ఎంజాయ్ చేశారు, బయట తిరిగాడు వచ్చారు. నేను మెడిటేషన్ పరంగా నేను వెళ్ళాను, తను బయట ఫ్రెండ్స్తో పాటు తను టెంపుల్ చేశారు. తర్వాత 3rd డే ఇక తన ఫ్రెండ్ రాను అని చెప్పాడు. కాబట్టి ఈ రోజు నువ్వు ఎలా మేనేజ్ చేస్తూ నాకు ఆఫీస్ పని ఉంది, నేను రాలేను, నువ్వు పని చూస్తూ ఇలా ఈ ఒక్కరోజు మేనేజ్ చేయమని అని చెప్పాడు. అంటే మేమందరం డైలీ ఏదో వెళ్తామో అలాగే క్లాస్కి వెళ్ళడం అండి, మెడిటేషన్కి వెళ్ళాను. తను ఇంకా ఒకరు లేచారు, ఏం చేయాలో అర్థం కాలేదు, ఎవరు లేరు. కిందికి వెళ్ళాలంటే క్యాంటీన్ క్లోజ్ అయింది, టిఫిన్స్ లేవు, ఇక్కడ ఎక్కడో దూరంగా ఉంది. అక్కడ పాన్ పెయింట్ కనిపించింది. ఓకే ఇది ఓకే చెప్తుంది కదా, మరి నేను ఏం చేయాలో అర్థం అవుతుంది, ఎక్కడ వెళ్ళాలో. సరే వెళ్దాం, వెళ్ళి ఒకసారి చూద్దాం అనేసి, ఇక్కడ టిఫిన్ దూరంగా ఉంది, 420 రూపీస్ ఖర్చు ఎందుకు, సరే వెళ్ళేసి చూస్తే ఏమవుతుంది అనేసి క్లాస్కి ధ్యానమ్మ చక్రానికి రావడం జరిగింది. నేను మెడిటేషన్ కూర్చున్నాం. అప్పుడు కూర్చోలేవగానే నా పక్కనే ఉన్నారండి, నా కళ్ళు తెరిచేసరికి నా పక్కనే ఉన్నారు. అప్పుడు నాకు ఎంత ఆనందం అంటే చెప్పలేని ఆనందం. సరే తను రానున్న వ్యక్తి, నేను కళ్ళు మెడిటేషన్ కూర్చున్నప్పుడు నా పక్కనే కూర్చొని ఉన్నారు అంటే నాకు ఆనందం ఫస్ట్ తట్టుకోలేకపోయాను. ఇంకా మాస్టర్స్ గట్టి కదా క్లాస్ కొట్టాను అప్పుడు రమేష్ పత్రి గారికి. ఓకే వచ్చేసారు, ఓకే అంతే. దాని తర్వాత ఎలా ఉంటే అలా అని అనుకున్నాను. క్లాస్ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత పత్రి గారు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ వస్తున్నారు. అంతలో మా మేనత్త ఏంటి అందరు పరిచయం చేస్తుంది, మా మేనకోడలు పావని. దాని తర్వాత నరేంద్ర మా అబ్బాయి అని చెప్పేసి మనం ఇక్కడ మేనకోడలు భర్త అని పరిచయం చేసినప్పుడు సార్ అంటే ఒకటే మాట అన్నారు. నేను డిసెంబర్లో, నేను ఫిబ్రవరిలో అదే ఆదిలాబాద్కి వస్తున్నాను, నా క్లాస్ అరేంజ్ చేయి అని చెప్పారు. ఇంకా అని చెప్పేసి సార్ వెళ్ళిపోయారండి. ఇంకా అంతే. కానీ ఒక్కసారి నన్ను ఇట్లా చాలా సీరియస్గా చూశారు. ఇంకా నేనేం మాట్లాడలేదు అక్కడ. వెంటనే వెంటనే జరిగిన మా ఆంటీతో చాలా సీరియస్గా డిస్కషన్ చేశారు. మీరు రమ్మన్నారు, వచ్చాను, ఏదో కూర్చోమన్నారు, వచ్చినంత మాత్రాన నన్ను ఏదో క్లాస్ చెప్పడం ఏంటి, నేను క్లాస్ అరేంజ్ చేయడం ఏంటి, ఇవన్నీ నాకు సంబంధం లేదు, నాతో పెట్టుకోవద్దు, నేనేం చెయ్యలేను, నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు మీరు అని చాలా సీరియస్గా అక్కడ డిస్కషన్ చేసి నన్ను వెళ్ళిపోయారు. తర్వాత ధ్యానమాచకంలో డైలీ సార్ వెళ్ళారు. సార్ని చూసి ఆ రోజు ఫస్ట్ టైం నేను సార్ని చూడడం ధ్యానమాచకంలోకి వచ్చినప్పుడు సార్ క్లాస్ వినగానే చాలా అద్భుతంగా అనిపించింది. దాని తర్వాత మళ్ళీ మేము ఆదిలాబాద్ రావడం, ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంకా నాన్ వెజ్ అదే విధంగా వచ్చిన వెంటనే తను మళ్ళీ నాన్ వెజ్ అదే కంటిన్యూ చేస్తారు. ఇంకా అంటే ఏంటి, మనం అక్కడ సారు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పారు కదా, శాకాహారిగా మారమన్నాను కదా, మనం ఇంక తినొద్దు అన్నప్పుడు తను ఏం చెప్పారు, అది నీకు చెప్పారు, నాకు సంబంధం లేదు, నాకు కావాలి, నాకు వండి పెట్టు అని చెప్పారు. ఇంకా నేను ఏం మాట్లాడలేకపోయాను, సరే అని చెప్పేసి వండి పెట్టాను. కొన్ని రోజులు తర్వాత ఒకరోజు మారన్ శుక్రసింహ అమ్మయ్య కాల్ చేస్తారు అనమాట. ఫోన్ చేసి నరేంద్ర సార్ ఫిబ్రవరిలో వస్తా అన్నారు కదా, ఒకసారి నువ్వు కాటబడుతురా, మీతో కొంచెం మాట్లాడదాం క్లాస్ అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు అంత పెద్దవారు ఫోన్ చేశారు కదా అన్న రెస్పెక్ట్ లో తను కాదని లేక హైదరాబాద్ వెళ్ళారు అనమాట. వెళ్ళాక సార్తో చెల్లపల్లి జైల్లో క్లాస్ చెప్పడం ఆ చేయడం నా అంతలో నాకు ఏంటి అంటే ఆ రోజు వెళ్ళినప్పుడు నేను ఇంట్లో ఒకదాన్ని ఉన్నాను, చాలా హై ఫీవర్ అనమాట, తట్టుకోలేకపోయాను, విపరీతమైన బాడీ పెయిన్స్, హై ఫీవర్, ఏం చేయాలో అర్థం కాక నేను వెంటనే తనకు కాల్ చేస్తాను, అంటే నాకు చాలా ఫీవర్ ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను, విపరీతమైన బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి నేను వెంటనే మారణశి ప్రసాద్ మా అమ్మాయి పక్కనే ఉన్నారు, తీసుకొని ఒకసారి పోనీ ఇవ్వండి తీసుకొని ఏం తిరా అని అడిగినప్పుడు నాకు ఇలా ఉంది అని చెప్పాను. చెప్పినప్పుడు ఓకే ఈ రోజు ఏం తిన్నావు అని అడిగారు. అయితే అప్పుడు నేను ఎక్కారి అని చెప్పాను. అయితే ఓకే నువ్వు ఫోన్ పక్కన పెట్టేసి ఈ రోజు నుండి ఈ క్షణం నుంచి నేను శుద్ధ శాకాహారిగా మారుతాను అని చెప్పేసి సంకల్పం పెట్టుకొని కూర్చో అని నాకు చెప్పడం జరిగింది అని అప్పుడు నేను వెంటనే ఫోన్ పక్కన పెట్టేసి నేను కళ్ళు మూసుకొని ఏ జంతు ప్రాణికైనా నేను నా ద్వారా హాని చేసి ఉంటే మన్నించండి అని చెప్పేసి అనుకొని నేను ఈ క్షణం నుంచి ఈరోజు నుంచి నేను పూర్తిగా శాకాహారిగా మారుతున్నాను అని చెప్పేసి అనుకొని నేను ధ్యానంలో కూర్చున్నాను. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మొత్తం బాడీ
మొత్తం చల్లని చెమటలు పట్టేసినాయి, మొత్తం పెయిన్ మొత్తం తగ్గిపోయింది. అసలు నాకు అర్థం కాలేదు అసలు ఏం జరిగింది, అసలు అంత హై ఫీవర్ ఉన్న నాకు, అంత బాడీ పెయిన్స్ ఉన్న, విపరీతమైన తట్టుకోలేని స్థితిలో ఉన్న నాకు ఆనందాన్ని తట్టుకోలేక మొత్తం హ్యాపీగా వెంటనే మళ్ళీ కాల్ చేశాను. కాల్ చేస్తే ఏంటి అని మళ్ళీ అంటే నాకు తగ్గిపోయింది అని చెప్పాను. అతను చాలే ఊరుకో ఇంకా నువ్వు ఇంతకు ముందు హాఫ్ అన్ అవర్ ముందు ఫోన్ చేసి నాకు ఫుల్ హై ఫీవర్ ఉంది అని చెప్పిందండి, హాఫ్ అన్ అవర్ లో నీకు ఇంత తగ్గిపోతుందా అని చెప్పాడు. అంత అంత ఇదిగా నాకు తను నమ్మలేదు ఇంకా. ఓకే మహారాజ్ మామయ్యకి చెప్పాను, మామయ్య నాకు నేను మహారాజ్ శ్రీ గారు మామయ్య అని పిలుస్తానండి, అందుకే మామయ్య అని చెప్పాను. తగ్గిపోయింది మామయ్య నాకు అంటే ఓకేరా హ్యాపీ అని చెప్పారు. దాని తర్వాత సార్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో సార్ మెడిటేషన్ క్లాస్ 2008 ఫిబ్రవరి 6th ఆదిలాబాద్ లో సార్ క్లాస్ పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగిందండి. దానికి అందరూ మీకు ముందే సిద్దిపేట నుంచి కానీ తూర్పు అందరు మాస్టర్స్ వచ్చి మా ఇంట్లో ఉండి ధ్యాన ప్రచారం చేస్తారండి అందరూ. వాళ్ళకి బండి పెట్టడం కానీ వాళ్ళతో సజెషన్ చక్కగా కూర్చొని ఎంత అద్భుతంగా అంటే అసలు ఒక ధ్యానం చేస్తే దేన్నైనా సాధించగలము అని నాకు అప్పుడు అర్థమైందండి. నైట్ మొత్తం ఒక 1 అవర్ కూడా పడుకున్న దాన్ని కాదండి. అంతమందికి కూడా చక్కగా వండి పెడుతూ వాళ్ళతో సజన సంగతం చేస్తూ వాళ్ళు డైలీ ఏం చేస్తారు కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో కూర్చుని మాట్లాడుతూ ధ్యానం చేస్తూ వాళ్ళు అనేవాళ్ళు ఇంత ఇదిగా చేస్తున్నాను పట్టుకోకపోతే నాకు నిద్ర రావట్లేదు, ఇంకా తెలుసుకోవాలని ఆరాటం చేయాలి అనే తపన, ఏదో నేర్చుకోవాలి నేను, నా ద్వారా ఏమొస్తుంది నేను నేర్చుకోవాలి, ఎప్పుడూ అదే ఉండేదాన్ని ఇవ్వకపోతే నేను ఏదన్నా చెయ్యాలనే తపన బాగా ఉండేది నాకు. నేను నేర్చుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, చదవాలి, సారి వినాలి, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి. నేను ఇది కాదు నా జీవితం, నేను భూమి మీదకి ఎందుకు రాలేదు, నా వచ్చిన పర్పస్ వేరే ఉంది, ఇది ఇట్లా అందరిలా జీవించడానికి నేను రాలేదు అని నాకు అర్థమైందండి. కానీ అది నేను ఎలా రావాలో నాకు తెలియలేదు. అప్పుడు బయటకు ఎలా రావాలో, నేను ఏం చేస్తే బయటకు రాగలుగుతాను, అసలు నాకు ఎవరు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు లేకుండా అసలు ఇది ఇట్లా ఫ్యామిలీ ఉంటుందన్నా కూడా నాకు తెలియలేదండి. అప్పుడు లోపల మాత్రం ఇన్నర్గా ఉండేదాన్ని, చాలా చిన్నప్పుడు పూజలు ఆధ్యాత్మికంగా ఏ చూస్తే అది చేసేదాన్ని నేర్చుకోవాలని కోరిక, విపరీతంగా బద్ధంగా ఉండేది అది. ఇంకా అంటే ఏదైనా అనుకుంటే సాధించే అంత వరకు నేను వదిలిపెట్టేదాన్ని కాదు, అంత ఇదిగా కోరిక ఉండేది నా లోపల. ధ్యానమ చక్రంలో ఉన్నప్పుడు నా ఫస్ట్ జర్నీ, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ప్రేమ్నాథ్ గారితో. ప్రేమ్నాథ్ గారిని నేను మామయ్య అంటాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగో నాకు బ్రహ్మేశ్వర పత్రిజీ గారు కానీ, మారంశ ప్రస్తుత మామయ్య కానీ, ప్రేమ్నాథ్ గారు కానీ, వాళ్ళు ముగ్గురు నా లైఫ్ లో అలాగండి. ఒక కన్న తండ్రిగా గానీ, ఒక స్నేహితుడిగా గానీ నా అంటూ నా చేయి పెట్టి నడిపించిన గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గారు. అంటే నేను ఎప్పుడు ఏ చిన్న నాకు ప్రాబ్లం వచ్చినా, నాకు ఏది ఉన్నా సమస్య వచ్చినా, ఒక ఫోన్ చేస్తే మామయ్య అని ఫోన్ చేస్తే నేనున్నానా అని భరోసా ఇచ్చిన వ్యక్తులు ప్రేమ్నాథ్ గారు అని మారాంశి ప్రస్తుత అండి. అందుకే వాళ్ళని నాకు తెలియకుండానే నాలోపల నుంచి మామయ్య అని పిలిచేసాను వాళ్ళిద్దరిని. ఆ పత్రిజీ గారిని నాకు కన్నతల్లి సన్నగురు, నా తన జన్మనిచ్చింది నా కన్న తల్లిదండ్రులైనా, నా పునర్జన్మనిచ్చింది నా పత్రిజీ గారే అండి. అందుకే ఒక తల్లి స్థానంలో తన నేర్పున్నాను. ఎప్పుడూ ఏది అనిపించినా ఒకసారి ఫోటో చూస్తూ సార్లు చూస్తూ మాట్లాడుతూ ఉంటే నాకు అది నాకు తెలియకుండానే నేను దానిలో నుంచి బయటపడేదాన్ని. అంటే ఒకసారి ధ్యానమా చక్రం క్లాస్ అవుతూ ఉంటే ప్రేమ్నాథ్ మామయ్య గారు కూర్చున్నారు, దాని చుట్టూ చాలా మంది కూర్చున్నారు, అందరు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు వింటున్నారు. నేను నాకు ఏంటో కూర్చొని అక్కడ విన్నాను కాసేపు, నాకు తెలియకుండానే వెళ్ళి దూరంగా కూర్చున్నాను. దూరంగా కూర్చుని అసలు ఏంటి ఏం జరుగుతుంది, నాకు ఏం అర్థం కావట్లేదు, చాలా డిస్టర్బ్ గా ఉన్నాను. ఏం జరుగుతుంది అంటే మా అప్పుడు మా ఆయన పిలిచారు, అయితే ఇట్లా అని చేసి పిలిచేసి మామయ్య తను ఎందుకో చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతుంది, ఒకసారి చూడండి అని ప్రేమ్నాథ్ సార్తో చెప్పినప్పుడు ఓకే ఇట్లా అని చెప్పేసి మామయ్య పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఏంటమ్మా అని చెప్పేస్తే నాకు తెలియదు సార్ నాకు ఏమవుతుందో నాకు తెలియట్లేదు కానీ చాలా డిస్టర్బ్ అనిపిస్తుంది అని విపరీతంగా ఏడ్చేస్తాను. ఇంకా నాకు తెలియకుండానే చాలా దుఃఖం వచ్చేసింది, ఏడ్చేస్తాను. అయితే ఓకే నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో, నేను చెప్పింది నువ్వు విను అంతే, నేను ఓపెన్ చేసే చెప్పేంత వరకు నువ్వు ఓపెన్ చేయకు అని చెప్పాడు. ఓకే మామయ్య అని చెప్పేసి నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. అక్కడ తిరువైనామేలో రమణ మహర్షి ఆశ్రమం ఉంటుందండి, నాకు అక్కడ అది ఉంటుంది ప్లేస్ అని కూడా నాకు తెలియదు. ఫస్ట్ నేను కళ్ళు మూసుకొని కూర్చోగానే కుండలు గుట్టలు పుట్ట అన్ని ఇట్లా చూసి నేను చెప్తున్నాను, నేను మీకు ఏం కనిపిస్తుందో అది నాకు చెప్పు అని చెప్పాడు అనమాట. ఓకే మామయ్య అని చెప్పాను.
అడుగుతున్నారు ఫస్ట్ ఏం కనిపించింది అంటే ఫస్ట్ ఒక చీకటి కనిపించింది అని చెప్పాను. ఓకే ఆ చీకటి నుంచి ఏమొస్తుంది అంటే వెళ్తురు అని చెప్పాను. ఓకే ఆ వెళ్తురు వెంట వెళ్ళు అని చెప్పాడు. తను సజెషన్స్ మామ ఇస్తున్న కొద్దీ తన వెంట నేను గైడ్ లో నేను వెళ్తూ ఉన్నాను అనమాట. ఒక పుట్టలోకి వెళ్ళాను. ఓకే నాకు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళలేకపోతున్నానంటే దాని ముందు కూర్చొని నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పాడు. దాని ముందు కూర్చొని నేను ధ్యానం చేసినప్పుడు నా లోపల ప్రీతమైన ఎనర్జీ ఒకటి నాకు తెలియకుండానే ప్రసరించి నేను దాని పుట్టలోకి వెళ్ళి కూడా నేను ధ్యానం చేయగలిగాను. ఇలా కూర్చొని నేను ధ్యానం చేస్తాను అనమాట. అంతలో లోపల ఉన్నప్పుడు ప్రకృతి మొత్తం బీడుగారిపోయి ఉంది. చెట్లు కొమ్మలు అంతా ఎండిపోయి మొత్తం ఉన్నప్పుడు నేను చూసుకున్నాను, అరే ఏంటి ఇలా ఉంది, అసలు నేను లోపల లోయలో నేను ఉన్నాను అనమాట. పైన బయట అంతా మొత్తం బీడుగారిపోయి చెట్లు మొత్తం ఎండిపోయి ఒక ఎడారిలో ఉన్నాను. నాకు చేయితనిచ్చేవారు ఎవరు లేరా, నాకు ఏంటి ఇలా కనిపిస్తుంది అన్నప్పుడు ఒక చెయ్యి అస్త్రం ఇచ్చిందండి నాకు. నువ్వు రా నేనున్నాను, నీకు నేనున్నాను అని చెప్పేసి చెయ్యి ఇచ్చారండి. ఆ చెయ్యి ఇచ్చిన వారు ఎవరు కాదండి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు నాకు చెయ్యిని అందించారండి. నాకు అల్లారా చూస్తాను, ఫస్ట్ లైఫ్ మా లైఫ్ లో ఎక్స్పీరియన్స్, నేనున్నాను నీకు అని చెప్పేసి తన చెయ్యి ఇవ్వడం జరిగింది. అతని చెయ్యి పట్టుకొని నేను పైకి వచ్చానండి. అలా నుంచి పైకి వచ్చినప్పుడు ప్రకృతి అంతా ఇంత ఒక్కటేసారి పూలు మొత్తం ఎంత అందవికరం మొత్తం ఎండిపోయి ఉందో అంత విరబూసి ఉందండి. పూలు మొక్కలతో చాలా శైలీలతో ఇంత అంటే నాకు తెలియకుండానే ఎంత ప్రకృతి మొత్తం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో ఫస్ట్ టైం పొందాను. చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాను ఆ రోజు ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ జర్నీ అండి. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆ రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్నే నేను ఒక్కటేసారి వెళ్తూ ఉంటాను ఎంట్రన్స్ లోనే నేను కళ్ళు అనవసరం నాకు టక్కన మూతపడిపోయాయి. మా మమ్మీ అడుగుతుంది ఏమైంది కళ్ళు మూసుకున్నావు అంటే నాకు తెలుసు నేను ఇక్కడ ప్లేస్ కి ఇప్పుడు వచ్చాను అని చెప్పాను. లేదే మనం ఇప్పుడే ఫస్ట్ వస్తున్నాం నీకెప్పుడు తెలుస్తుంది, నా లేదు నేను నిన్న చూసాను నేను ఎక్కడో చూసాను దీన్ని అని అయితే నేను చూస్తూ ఉంటే వాళ్ళకి రూట్ చెప్తున్నాను, ఎస్ ఇక్కడ ఇది ఉంది, నెక్స్ట్ ఈ చెట్టు వస్తుంది, నెక్స్ట్ ఈ పుట్ట వస్తుంది, ఇక్కడ ఇక్కడ వాటర్ ఇక్కడ ఉంటాయి అని దాని వాళ్ళకి వెళ్తూ ఉంటే రూట్ మొత్తం నేను చెప్పగలుగుతున్నానండి. నిన్న వచ్చిన ప్లేస్ అది అని నాకు ఆ రోజు తెలిసింది. నేను రమణమ్మ శాస్త్రంకి నిన్న వచ్చిన ప్లేస్ రమణమ్మ శాస్త్రం కానీ నేను తెలుసుకోగలిగాను. చాలా 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 ఆనందంగా ఫీల్ అయ్యాను, హ్యాపీ. ఇలా కూడా ఉంటుందా ఒక ధ్యాని ధ్యానం చేస్తే ఇలా జరుగుతుందా, ఫస్ట్ జీవితంలో అన్ని చూడగలమా మనం, దేనైనా కళ్ళు మూసుకుంటే మనం ముల్లాకాలనే చుట్టూ రావచ్చా అసలు అని నాకు అప్పుడు అర్థమయ్యిందండి. చూసుకున్నాను చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లా నా 24 నెలల్లో ధ్యాన మాచక్రం అంతా చాలా అద్భుతంగా అన్ని గడిచిపోయింది. మళ్ళీ మేము తిరిగి వచ్చేసాం హైదరాబాద్కి. వచ్చేసి సార్పోద్రం అన్ని జరిగిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా నా లైఫ్ సార్ నరేంద్ర నేను ఇద్దరం కలిసి ధ్యానం చేయడం, అందరికీ కాన్ఫరెన్స్ కొట్టించడం, టీచర్స్ కానీ ఒక సెంటర్ పెట్టడం, దానిలోకి అందరికీ ఆహ్వానం పలకడం, అందరు వచ్చి పిరమిడ్లో కూర్చోవడం, పిరమిడ్ కాదండి సెంటర్, పిరమిడ్ అప్పుడే తీసుకోలేదు, సెంటర్ పెట్టామండి. సెంటర్ లో కూర్చుని సజ్జన సంగతి అప్పుడప్పుడే మొలకెత్తుతుంది ఇంకా హైదరాబాద్ అందరు కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు, వీలైనంత సజ్జన సంగతి చేసేవాళ్ళు. నేను ఎక్కువ అప్పుడు ఇంట్లోనే కూర్చొని వీలైనంత వరకు అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, లేదంటే ఇంట్లో కూర్చొని ధ్యానం చేసేదాన్ని. ఒక నాస్తికుడిగా ఉన్న వ్యక్తిని ధ్యానంలోకి ఏ విధంగా రప్పించింది అంటే తను వచ్చిన తర్వాత తన ముందు జీవితం చాలా అస్తవ్యస్తంగా చాలా దుబ్బరంగా ఉండేది. ఎందుకు నేను ఒక 12 ఇయర్స్ ఎందుకు నా లైఫ్ అలా ఉండేది అంటే నేను మీకు చెప్తానండి. నాకు పెళ్ళైన తర్వాత 12 ఇయర్స్ వరకు పిల్లలు కలగలేదండి. 3 ఇయర్స్ వరకు పెళ్ళైన తర్వాత చాలా హ్యాపీగా గడిచిపోయింది నా జీవితం. తర్వాత 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిందండి స్ట్రగుల్. అరే ఇంకా లేదు ఏంటి ఏం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళిన డాక్టర్లే వెళ్ళాము, హైదరాబాద్ కానీ, నాగ్పూర్ కానీ, నిజామాబాద్ కానీ, జగిత్యాల కానీ, కరీంనగర్ కానీ, అసలు ఏ ఊరు లేదు కానీ ఎక్కడికి ఏ డాక్టర్ దగ్గరికి ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఓకే వస్తుంది పర్లేదమ్మా అవుతుంది అని చెప్పి స్టార్టింగ్ లో అవుతుంది అని చెప్పారు. ప్రాబ్లం ఏం లేదు, చిన్న టాబ్లెట్స్ వాడు అవుతుంది అని చెప్పేసి మెడిసిన్స్ ఇవ్వడం నేను తీసుకోవడం అట్లా సంవత్సరాలు వరకు ఏంటి నాకు ఏం ఫలితం లేదండి. అసలు దేన్ని ఎన్ని మందులు వాడినా ఏం చేసినా సర్జరీలు కూడా చేశారు, ఆపరేషన్ సర్జరీ చేసినా కూడా ఏం లాభం లేదు అసలు. అయితే జైత్యాలో ఒక ఆపరేషన్ సర్జరీ చేసి మేడం ఏమంది ఓకే ఒక 2 మంత్స్ లో మీకు పిల్లలు అవుతారు అని చెప్పింది. చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను అప్పుడు. ఓకే నేను డాక్టర్స్ అంతా భరోసా ఇస్తున్నారు కదా,
ओके हापीग आनंद फील्ड का दा तर टू मंथ का टू इयर्स गड़ी थ्री इयर्स गड़ी आईना एला फल मल्लि अदे बाध विपरीतम बाध एम चया अर्थम का असल ना जीत तीवाली अरक बाग इन्नी मंदल पड़ना एम चेसना दीन वल फल एम रे ने चेयल असल अब असल विपरीतम दुखम चला दुखम इंका जीवित वा बाबू जीवित इदे ना जीवित असल इंका एमी लेदा असल वो इंदक पुटे असल नी जीत वन स्थित असल तन मत आये बानी मत बानीसार डेली आफीस के राव తరువాత మొత్తం బాగా పెళ్ళడం డ్రింక్స్ చేయడం తను ఆ విధంగా సఫర్ చాలా సఫర్ అయ్యాడండి. నేను లోపల లోపల నేను చాలా సఫర్ అయ్యాను. అప్పుడు విపరీతమైన పూజలు అప్పుడు ధ్యానం పూజ చేస్తాను కానీ అప్పుడు ఇంకా ఇట్లా హై పీచ్ వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ ఏది ఎవరు చెప్పినా నమ్మేదాన్ని, ఎవరు ఇక్కడ దగ్గర ఏముంటుందో ఎవరు చెప్తే ఏ దేవుడు తెలిస్తే పూజలు ఇక్కడ నా ఎవరు వచ్చి ఏదో చేస్తారంటే తాయితులు కట్టించుకోవడం అది చేయడం ఇది చేయడం కొండకి బుట్టలకి లాస్ట్కి పాము పూటకి అది పాలు పోస్తే అది అవుతుందని చెప్పేస్తే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయించడం తనని బతులాడి తను దాని అంటే ప్లీజ్ నాకోసం రా నువ్వు అంటే తను వచ్చినప్పుడు వచ్చే తను వెంట దాన్ని మగ్గేసేవారు ఏదో తను పట్టించుకునే కాదు నా పని నేను చేసుకొని చుట్టూ పాము చుట్టూ తిరిగి పూజలు చేసి నేను ప్రతి కొండకి గుట్టకి ఒక రాయి కనిపిస్తే రాయికి ఎందులో ఏముందో ఎవరు అని ఇలా అంటే అసలు ఒక మూర్తంగా స్థితిలో ఎలా ఉంటుందో అని నన్ను నేను చూసుకుంటే ఇప్పుడు నవ్వుస్తున్నాను. అసలు అంత దీనస్థితిలో ఉన్నప్పుడు నాకు ఈ ధ్యానం అనే సంజీవని దొరుకుతుందండి. నాకు ఈ లైఫ్ నా బాడీలో ఎక్కడ మొత్తం అసలు ప్లేస్ హోల్డ్ లేని ప్లేస్ లేదండి. మొత్తం ఇంజెక్షన్స్ ప్రతి డాక్టర్ దగ్గరకపోతే మెడిసిన్స్ చదవడం ఇంజెక్షన్ చేయడం నువ్వు ఇంజెక్షన్ చేపించుకో ప్రతి మంత్ ఒక్కొక్క డాక్టర్ దగ్గరకపోతే ఒక్కొక్క టెస్ట్లు ప్రతి డాక్టర్ టెస్ట్లు చేసేవారు. ఓకే ఆ ప్రిస్క్రిప్షన్స్ తీసుకెళ్తే ఓకే ఆ డాక్టర్స్ ఏం చేస్తారు మాకు తెలియదు కదా ఆ రిపోర్ట్స్ తీస్తే మేము మళ్ళీ టెస్ట్లు చేయాలి మళ్ళీ మేము రిపోర్ట్స్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ రిపోర్ట్స్ అన్నీ చేయడం. కొన్ని రోజుల తర్వాత చిన్న సిస్టమ్ అని చెప్పారు అది టాబ్లెట్స్ తో కరుగుతుంది అని చెప్పారు. అట్లా చాలా సంవత్సరాలు గడిచిపోయింది. చివరిగా అసలు ఇంకా నీకు పిల్లలు పుట్టారు ట్యూబ్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి అని చెప్పారు. అప్పుడు విపరీతమైన బాధ దుఃఖం అసలు ఏం చేయాలో ఇంకా నేను నా లైఫ్ లో నేను ఒక తల్లిగా కాలేనా అన్న విపరీతమైన బాధను ఇంకా వద్దు నాకు ఈ లైఫ్ అన్న స్థితిలోకి జారిపోయి అసలు తెలుగు చాలిద్దాము అని కూడా అనుకున్నానండి ఆ స్థితిలో. అప్పుడు ధ్యానం వచ్చినాక అప్పుడు ఈ మెడిటేషన్ క్లాసెస్ పత్రి గారు క్లాస్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అయినాక ఇంకా తను నరేంద్ర నిద్ర పూర్షన్ ఒకటే డిసైడ్ చేసుకున్నాం. తను అన్నారు పవన్ ఇంకా మనకు వద్దు టాబ్లెట్స్ వద్దు మనం మానేద్దాం అని అన్న వెంటనే నేను ఓకే అండి వద్దు ఇంకా టాబ్లెట్స్ కి మనం తీసేద్దాం మనకు అవసరం లేదు టాబ్లెట్స్ ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం నో డాక్టర్ నో మెడిసిన్స్ ఓన్లీ మెడిటేషన్ అని చెప్పేసి తీసి అక్కడ పక్కన పెట్టేస్తానండి డాక్టర్స్ గారు తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేస్తాను ఇంకా నాకు వద్దు నీతో నాకు పని లేదు ఇంకా బాయ్ అని చెప్పేసి. అప్పుడు నాకు కళ్ళద్దాలు ఉండేవండి ఒకసారి అన్నం తింటున్నాను అనుకుంది కూర్చొని తిన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది అరే నేను ధ్యానం చేస్తున్నాను కదా నాకు ఇది కళ్ళద్దాలు అవసరమా అనుకొని తీసేసి పక్కన పెట్టేస్తానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మళ్ళీ కళ్ళద్దాలు పెట్టుకోలేదండి అసలు నో తలనొప్పి లేదు కళ్ళ వెంట నీళ్ళు కావడం లేదు నా బాడీ సమస్య అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేండి చక్కగా పని చేసుకోగలుగుతున్నాను ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు ఒకవేళ వచ్చినా కానీ ధ్యానం ద్వారా నేను తగ్గించుకోగలను అన్న నమ్మకం ధైర్యం వాళ్ళు ఏర్పడిందండి. త్రీ ఇయర్స్ అంటే అట్లాగే తను ఆఫీస్కి వెళ్ళేవారు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే నేను డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేసేసుకుని నేను గంటలు గంటలు పట్టే నమ్ముకున్నానండి. నేను ఇంకా నాకు కావాల్సింది నాకు దొరికింది అనిపించింది అప్పుడే దాని వచ్చినాక నాకు ఇది ఏది కాదు డాక్టర్స్ ఎవరు చేయలేరు ఎవరు ఇవి ఏం చేయలేరు ఒకటి నమ్ముకున్నాను ధ్యానాన్ని సరే నమ్ముకున్నాను సరే అనేసి గంటలు గంటలు కూర్చునేదాన్ని గంటలు గంటలు. తను ఆఫీస్కి వెళ్ళిన వెంటనే నేను కూర్చుంటే మళ్ళీ తను హాఫ్ అన్ అవర్ అయితే వస్తారు ఇంకా లంచ్ టైంకి అంటే టకటకలేసి ఏదో కర్రీ రైస్ చేసి పెట్టేసి మళ్ళీ తను తిన్నైతే ఆఫీస్కి వెళ్ళగానే మళ్ళీ మళ్ళీ మెడిటేషన్ చేసుకున్న దాన్ని ఇంకా
अति मा चुटपल अंदर अरे पवन नवेम चस्व नरेंद्र वेलंगा डोर मतलब क्लोज विंडोस मतलब क्लोज कुर्चुटना अर्थम कावे इंतकी अब नैन ध्यान चुनाव ध्यान बहुत नल्बर चुटपल वालूबे ध्यान इधन ध्यान इतना पे चाल अब हापीग उन्ना इंत ध्यान इला उ ना जीवन वालक ध्यान ने जरिए 2010 पाप पुटी पाप पेर अद्वैत दीक्षित सारे नामकरण चेयर जरिए पाप ध्यान ध्यान उन्न ध्यान अगर पिल पेगल आत्म ज्ञा इवगल ने पंदा प्रति प्रति गृहिणी ध्यान कावाली ध्यान अड़े పిల్లల్నిగలము వాళ్ళని ఎలా సర్దిద్దగలము వాళ్ళకి ఆత్మ జ్ఞానాన్ని ఎలా అందించగలము అనేది సరిగా మనం నేర్పగలమండి. ఒకటే మా పాప పొట్టులో ఉన్నప్పుడు ఒకటే ఒక టాబ్లెట్ ఉండేదండి. టాబ్లెట్స్ మొత్తం క్లోజ్ చేశాను కానీ ఆ టాబ్లెట్ పేరు గుర్తు రావట్లేదు. ప్రతి ప్రెగ్నెంట్ లేడీ వేసుకుంటారండి, నాకు సార్ పేరు గుర్తు రావట్లేదు సార్. ఆ ఒక్క టాబ్లెట్ మాత్రం నేను యూజ్ చేసేదాన్ని. అయితే అది ఎర్లీ మార్నింగ్ 4 o'clock వేసుకోవాలి. అయితే అప్పుడు ఏం చేస్తది మా పాప పొట్టలు కట్ 4 o'clock కి ఒక నిమిషం అటకాకుండా ఇటు కాకుండా పొట్టలు నన్ను తన్నేది. మా మమ్మీ లేపే టాబ్లెట్స్ ఇచ్చేది, ఆ లేపే కంటే ముందే మా పాపని పొట్టలో తన్నేది. చూస్తూ టైం చూస్తూ కరెక్ట్ 4 అయ్యేదండి. మా పాపతో డైలీ తనతో కబుర్లు చెప్పేదాన్ని, నాన్న నీకు ఇది ఇష్టమా అది ఇష్టమా, నీకేం ఏం వంట తింటావు, నీకు ఏం కర్రీ ఇష్టం, నీ తింటున్నాను నాన్న, నీకు నీకు ఇష్టమైనా నువ్వు తిను, నాకు నాకు ఇది ఇష్టం, నీతో చక్క పాటలు పాడేదాన్ని, చక్కని మ్యూజిక్ వినిపించేదాన్ని తనకి. తనతో మైతో ఎలా అందరితో మాట్లాడతాను, మా పాపతో లోపల కడుపుతున్న బేబీతో కూడా నేను అతను మాట్లాడినప్పుడు ఆ కడుపులో ఉన్న బేబీ కూడా నాకు అట్లా రెస్పాండ్ అయ్యేదండి. నాకు అర్థం కావట్లేదు, మరి నేను చెప్పేది నీకు వినిపిస్తుందా, వినిపిస్తే నాకు రెస్పాండ్ అవ్వు నువ్వు, నాకు తన్ను ఇట్లా కన్నీళ్ళ నుంచి అన్నప్పుడు ఆ లోపల ఉన్న బేబీ ఏంటిదంటే నా కదలికల ద్వారా తెలిపేదండి. ఎంత ఆనందం వేసేదంటే అసలు ఇంకో మాటల్లో వర్ణించలేనండి, ఎంత అద్భుతం అసలు. అంటే ఒక ధ్యానం చేస్తే ఒక వ్యక్తి ఎలా పొందగలరు, దేనైనా సాధించగలరు అన్న విషయం నాకు చాలా పర్ఫెక్ట్ గా అర్థమైందండి, అద్భుతంగా. అట్లా 2010 మా పాప నాకు అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అంటే విపరీతమైన వామిటింగ్స్. 9 months అసలు ఏం తినేదానే కాదు, ఏ తింటే అది వామిటింగ్స్. జస్ట్ వాటర్ తీసుకున్నా కూడా ఆ వాటర్ వామిటింగ్ లేదండి, చాలా జస్ట్ ఏం లేదు. హాయిగా కూర్చోవడం, చట్టం చక్కటి మ్యూజిక్ పెట్టుకొని చక్కటి దాన్ని కళ్ళు మూసుకొని అక్కడ కూర్చోలేకపోతే పడుకునేదాన్ని. పడుకునైనా సరే తను పెట్టారన్నారంగా తను ఆయన డైలీ క్లాస్ మ్యూజిక్ పెట్టారు, చక్కగా మ్యూజిక్ వింటూ చక్కగా హ్యాపీగా నేను 9 months గడిచిపోయాయి. నాకు లేకుండానే పాప పుట్టినప్పుడు థర్డ్ డే పత్తిసారి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినప్పుడు కంగర్స్ అని చెప్పి సార్ నాకు నేను మాట్లాడుకుంటే నమస్తే సార్ అంటే సరే పాపకి ఏం పేరు పడుతున్నావు అని నన్ను అడిగారు. అయితే నేను అప్పుడు ఒకటే సమాధానం చెప్పాను, నేనెందుకు పెడతాను, తాతగా మీరున్నారు కదా మీరు పెట్టండి, నేనేమి మేమేమి ఆలోచించుకోలేదు, తాతగా మీరున్నారు మీరు పెట్టండి అని చెప్పడం జరిగింది. అప్పుడు అవునా అని చెప్పేసి మళ్ళీ అప్పుడు అప్పుడు ఓకే మీరు ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు పుట్టింది కాబట్టి బేబీ పేరు దీక్షిత అని పేరు పెట్టడం జరిగింది. మా ఆయనకి అద్వైత అంటే చాలా ఇష్టం అండి, అందుకని ముందట అద్వైతాన్ని యాడ్ చేసి అద్వైత దీక్షిత అని దాని రోజు నుంచి పాప నామకరణం జరిగిపోయింది. అయితే 2016 అండి మా పాపకి మాకు అంత ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చిందండి. ఏంటిదంటే నలుగురికి అప్పటికి మా బాబు పుట్టేశాడు. 2015 మా బాబు పుట్టడం జరిగింది. మా బాబు కూడా కడుపులో ఉన్నప్పుడు మా పాప లెటర్స్ రాసేదండి, తమ్ముడు నువ్వు పుట్టిన తర్వాత నేను నీకు బ్రష్ చేస్తాను, నీకు స్నానం చేపిస్తాను, నీతో ఆడుకుంటాను, నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి నాతో రాపిచ్చేది. నేను రాస్తూ ఉంటే డైలీ తమ్ముడు వింటున్నావా అన్న పొట్ట దగ్గరికి వచ్చి చెప్పేది. చెప్పినప్పుడు నేను అనుకున్నది నరే కరెక్ట్ వింటున్నాడు, వింటే కళ్యాణప్పుడు మా పాప విపరీతంగా పొట్టలు అటు ఇటు పైకి కిందికి పైకి కిందికి ఆడుకునేవాడు. మా పాప చీ పెట్టి చూస్తుందండి ప్రత్యక్షంగా, అమ్మ బాబు లోపల తమ్ముడు కదులుతున్నాడు అని చెప్పేది. తను తెలియకుండా తమ్ముడు అనేసింది, పాపన బాబు తెలియదు కానీ నాకు తమ్ముడు వస్తాడు అని చెప్పేసి బాబు తమ్ముడు కదులుతున్నాడు అని చెప్పేసింది. అవునా అని చెప్పేసి నా చేయి పొట్టమే పెట్టుకున్నప్పుడు ఎంత అద్భుతంగా అంటే విపరీతమైన వైబ్రేషన్స్ కలిగేది, చక్కగా కదలికలు స్పష్టంగా తెలిసేది. మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా రెస్పాండ్ అయ్యేవారు, ప్రతి మాటలు కూడా. అంటే ప్రహ్లాదుడు ఇలా పుట్టలో ఉండి నేర్చుకున్నాడు. ఒక గృహిణి ధ్యానం చేస్తే ధ్యానంగా ఉన్నప్పుడు మనలో ఉన్న
శిశు అలా తయారవుతుందండి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే మనం పిల్లల్ని ఏ విధంగా పెంచగలమో పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతాం. 2016లో ఒకరోజు చాలా ప్యూర్ వచ్చిందండి. ఏంటంటే అందరికి, నలుగురికి, మా ముగ్గురికి, నాకు, మా ఆయనకి, మా పాపకి, ముగ్గురికి విపరీతమైన జ్వరం. ఎలా అంటే హై ఫీవర్, అసలు లేవలేకపోయాం. ఎవరికి ఫోన్ చేయలేకపోయాడు మా అత్తమ్మ వాళ్ళకి కానీ మా మీద ఎవరికి ఫోన్ చేయాలని కూడా ఆలోచన మాకు రాలేదు. అంటే ఎప్పటి వరకు మళ్ళీ టాబ్లెట్స్ అన్ని క్లోజ్ చేస్తాం, మెడిసిన్స్ అన్ని బంద్ చేస్తాం, ఆలోచన హాస్పిటల్కి వెళ్ళాలి, మెడిసిన్స్ వాడాలి అన్న ఆలోచన కూడా మాకు లేదు అప్పుడు. కాబట్టి ఎవరికి ఫోన్ చేయాలని కూడా మాకు అనిపించలేదు. అట్లాగే ఒక వన్ డే గడిచిపోయింది. నెక్స్ట్ డే మా అత్తమ్మకి కాల్ చేసినప్పుడు వాళ్ళు వచ్చారు. ఓపెన్ చేస్తున్నాడు, మీకు ఇంత జరిగితే మాకు చెప్పొద్దా, మీరు ఏం చేశారు అంటే మాకు అంత తోచలేదు అసలు. అంటే ఏం అంటే ఓకే డ్రెస్ తీసుకున్నాం సరిపోతుంది అనుకున్నప్పుడు మా పాపకి, నాకు నేను మా ఆయనకి కొద్దిగా తగ్గిందండి, కానీ మా పాపకి మాత్రం విపరీతమైన హై ఫీవర్ వచ్చింది. అతను వెంటనే తనని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తేనే హాస్పిటల్ వెళ్ళినప్పుడు మేడం ఏం చెప్పిందంటే ఫస్ట్ మీరు అర్జెంటుగా ఇక్కడికి తీసుకెళ్ళండి, పాపని హైదరాబాద్ తీసుకెళ్ళండి, ఆ ఫీవర్ మొత్తం బ్రెయిన్కి వెళ్ళింది, అర్జెంట్గా మీరు ఇక్కడికి తీసుకెళ్ళండి. పాప అప్పటికే కొంచెం అన్కాన్షియస్కి వెళ్ళడం జరిగిందండి, నోరిట్లా మొత్తం క్రాస్ చేస్తుంది, తనకి మాటలు రావట్లేదు. ఇంకా అప్పుడు చాలా దుఃఖం వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా సరే ఓకే సార్ ఉన్నాడు మనకి చూసుకుంటాడు అన్న ధైర్యంతో నమ్మకంతో మన కార్ తీసుకొని హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ జర్నీ వెళ్తున్నప్పుడు నేను మా పాపని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ధ్యానం చేస్తున్నాను. ఆయన ముందు సీట్లో కూర్చొని ధ్యానం చేయనప్పుడు, తను ధ్యానం చేస్తూ నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒకటే ఎక్స్పీరియన్స్ వచ్చిందండి తనకి నాకి, సార్ మా వెంట వస్తున్నారు, ఓకే మీకేం కాదు నేనున్నాను, మీకేం కాదు నేనున్నాను అని చెప్తున్నారు. నా కళ్ళ వెంట నీళ్ళు కారిపోతున్నాయి. ఏం కాదు అని తెలుస్తున్నా కూడా ఒక తల్లి ఒక బిడ్డకి చిన్న వచ్చినా తట్టుకోలేదు. అలా నాకు తెలియకుండానే ప్రీతంగా ఏడ్చేస్తున్నాను, ఓకే ఏం కాదు మళ్ళీ అనుకున్నట్లనే ధ్యానంలో కూర్చున్నాను. సారు నా వెంట వస్తూ పాపకి ఏం కాదు నేను ఉన్నాను అని చెప్తున్నాడు. కళ్ళు తెలిసిన తర్వాత చెప్పాను ఇట్లా. మరి నాకు సేమ్ ఎక్స్పీరియన్స్ అట్లాగే వచ్చింది అని చెప్పేటప్పుడు అవునా అనుకొని ఏం కాదు అన్న నమ్మకంతో హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళి ఇంకా రెయిన్బో హాస్పిటల్లో పాపని జాయిన్ చేస్తాం. అప్పుడు జాయిన్ చేసినప్పుడు పాపకి అన్ని టెస్ట్లు బ్రెయిన్ హడావుడిగా తీసుకెళ్ళారు. ఎట్లా ఉంటాయండి హాస్పిటల్స్కి వెళ్తే మన చేతుల్లో ఏముండదండి. ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళామంటే వాళ్ళ చేతులు మా చేతి దాటుతున్నట్టు. ఇంకా వాళ్ళు ఏం చేస్తే మనం అది చూడాల్సిందే ఇంకా అంతే. అయితే మొత్తం ఫుల్ హడావుడి ఇంకా పాపని సెన్స్ చేసి తీసుకెళ్ళారు. మొత్తం కేరస్ రిజిస్టర్ పేరు, టెస్ట్ నెక్స్ట్ నైట్ అయిపోయింది, రేపు నుంచి టెస్ట్లు స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి మొత్తం అన్ని టెస్టులు చేస్తారండి. మొత్తం పర్టికులర్ టెస్ట్లు ఏమో విపరీతమైన టెస్ట్ డైలీ, కానీ ఏ టెస్ట్ చేసినా అందులో ఏమీ వచ్చాక మాకు అర్థమైంది. అంటే మేము అక్కడ వరకు వెళ్ళేటప్పుడు వరకు చాలా కొంచెం భయంగానే వెళ్ళాము. ఇంత స్థితిలో మొత్తం ఇట్లా వంకర అయిపోయింది, మాటలు వస్తలేవు, గుర్తిస్తలేదు. దిశు దిశు అని పిలిస్తే పలకడం లేదు, ఇట్లా పైకి చూస్తుంది. దాని చేస్తులంతా కొంచెం చేంజ్ అవుతున్నాయి బాగా ఇదిగా. కానీ మేము హైదరాబాద్కి చేరుకుని ఈ ప్రాసెస్ ధ్యానంలో కూర్చుని మేము హైదరాబాద్కి వెళ్ళినంత లోపల తను కొంచెం ఓకే ఇట్లా కళ్ళు తెరిచి చూసి అమ్మా అని పిలిచింది. చాలా ఓకే అనుకొని మళ్ళీ డైలీ టెస్ట్లు అవుతున్నప్పుడు చెప్పాను, దిశు నీకేం కాదు బేట, మెడిటేషన్ ఉంది, పత్రితాత ఉన్నాడు, మనకేం కాదు అంటే ఓకే అనేది తను ప్రతి దానికి అమ్మా ఓకే అనేది. ధ్యానం చేస్తారు, డైలీ ధ్యానం చేస్తాను పాప. అలాగే టెస్ట్లు అన్ని చేస్తున్నప్పుడు కూడా ఇందులో ఇన్ని టెస్ట్లు అంటే డైలీ 2 టెస్ట్లు పర్టికులర్ టెస్ట్లు వరకు చేయడం జరిగిందండి. అందులో ఏ టెస్ట్లో కూడా ఇది వచ్చేది కాదు. ఒకటి బ్రెయిన్ టెస్ట్ ఏదో ఉంటుందంట అండి మొత్తం నర్సు, అది కలగకుండా చేయాలి అంట. అప్పుడే పాప చిన్న ఏజ్ కదా, దానికి అప్పుడు మంత్ మంది ఇచ్చారండి. ఇచ్చేదానికంటే ఇంకెక్కువనే డోస్ లో ఇచ్చారు, అయినా కూడా తనకి ఎక్కలేదన్నమాట. ఎక్కలేక ఊకే కదులుతూ ఉంటే సార్ పాప మాకు ఇంత మత్తు ఇచ్చినా తనకి ఎక్కట్లే, అంతకు మించి డోస్ ఇవ్వద్దు చిన్నపిల్లలకి, ఆ టెస్ట్ చేస్తా కానీ మాకు తెలియదు ముందు ప్రాసెస్కి వెళ్ళలేము, ఇంకా టెస్ట్ ఉన్నాయి చాలా అన్నప్పుడు అయితే ఆయన ఏం చేశాడు, ఓకే సార్ మీరు థియేటర్ ఎక్కి లోపలికి నేను ఒకసారి రావచ్చా, ఒక 10 నిమిషాలు మా పాపతో మాట్లాడవచ్చా, నేను ఉండొచ్చా అని అడిగారు. ఓకే అంటే రావచ్చు పర్లేదు అన్నప్పుడు వెళ్ళి ఆయన పక్కన కూర్చొని, దిశు
ఒకటి విను, మనం ధ్యానం చేస్తాం, మనకేం కాదు, పత్రితాత మన వెంటే ఉన్నాడు, నేను చెప్పేంత వరకు నువ్వు కదలకు బేట అని చెప్పాడు. వాళ్ళ నాన్న మీద విశ్వాసంతో తను అసలు ఏం కదలలేదండి, ఫర్ 10 మినిట్స్ ఇట్లనే పడుకుంది పోయింది. అసలు నేను ఓపెన్ చేసేంత చెరకు బేట అంటే అలాగే కళ్ళు మూసుకో పత్రితాతను పిలువు ఏం చేయకు అని చెప్పినప్పుడు అలాగే 10 మినిట్స్ అట్లనే పడుకుంది. ఆ టెస్ట్ కూడా జరిగిపోయిందండి, ఆ టెస్ట్ కూడా నార్మల్ గా వచ్చిందండి. అయితే మాకు అన్ని అర్థమైపోయింది, మేమంతా హ్యాపీగా అసలు రిపోర్ట్స్ తీసుకెళ్తూ ఉంటే మా ఆయన ఏం చెప్తున్నాడు మేడం ఇందులో ఏమి రాదు అంత నార్మల్ వస్తుంది అని చెప్పినప్పుడు, అప్పుడు వాళ్ళు చాలా సిస్టర్స్ చాలా సీరియస్ అయ్యారు, ప్రతి టెస్ట్ మీకు నార్మల్ వస్తున్నప్పుడు మరి మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారండి, మీరు అన్ని మీకే తెలుసు అన్నప్పుడు మీకే అన్ని తెలుస్తాయి కదా, మరి మా దగ్గరికి మా హాస్పిటల్కి ఎందుకు వచ్చారు అని వాళ్ళు అడగడం పడింది. చిరాకు పడ్డారు కూడా. అంటే మాకు అర్థమైందండి అక్కడ ఒక పాపకంత నార్మల్గా ఉంది ఏమీ రాదు అని చెప్పేసి మేము డిసైడ్ అయిపోయాం. ఓకే ఈ ఫార్మాలిటీ కాబట్టి డిశ్చార్జ్ చేయమంటే వాళ్ళు అంటే మాకు గ్యారంటీ లేదు, మరి ఏం జరుగుతో మా రెస్పాన్సిబిలిటీ కాదు, మరి అట్లా వదిలేసి డిశ్చార్జ్ చెయ్యము, పూర్తి టెస్ట్లు అయిపోయినాకనే మేము డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇంకా హాస్పిటల్ రూల్స్ ప్రకారం తప్పని పరిస్థితుల్లో మేము ఓకే అనడం జరిగింది. కానీ మాకు అర్థమైపోయింది అక్కడికి అప్పటికే మా పాపకి ఏమి కాదు, హ్యాపీగా ఉంది. రోజు రోజుకి 2-3 డేస్ ఉన్నామండి, వన్ డేకి సెకండ్ డేకి కొంచెం దగ్గరికి వచ్చేసింది, చక్కగా మాట్లాడగలుగుతుంది. దిష్ అంటే ఓకే అమ్మా చక్కగా నాకు ఏం కాలేదు వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చింది. లేదు బయట ఉందాం, ఏం కాదు నీకు తెలుసు మాకు తెలుసు కానీ ఓకే హాస్పిటల్ ఇంకొక రోజు ఉందాం అని చెప్పేసినప్పుడు ఓకే అని. తర్వాత ఒక బోన్ టెస్ట్ ఉంటుంది, బోన్ అంటే మన వీపులో నుంచి అది నీరు తీస్తారంట, అందులో లోపల నడుము నుంచి అందులో బోన్ల నుంచి ఇంత నీరు తీస్తారండి, ఆ నీరు తీసి దాన్ని టెస్ట్ చేయాలట. ఈ టెస్ట్ చేసినప్పుడే మీ పాపకి ఇంకా ఏంటిదో చెప్పగలుగుతాం కరెక్ట్ డిసీజ్ ఏంటిదో అని అనుకున్నాం. నేను తన ప్రీతంగా మాకు ఇంకొచ్చి ఇంక ఏం లేదు దాన్ని టెస్ట్ అవసరమా అని అనుకున్నాం. ఓకే ఫార్మాలిటీ కాబట్టి తప్పదు అనుకొని ఓకే ఆ టెస్ట్కి మా పాప సహకరించిందండి. ఆ టెస్ట్ కూడా జరిగిందండి, అందులో ఏం లేదు, మొత్తం నార్మల్ టెస్ట్ అన్నిట్లో కూడా నార్మల్. చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అందరికి చక్కగా బాయ్ చెప్పి ధ్యానం చెప్పి సిస్టర్స్ కి ధ్యానం చెప్పి కూర్చొని మీరు ఏం చేస్తారు సార్ ఇంత ధైర్యంగా ఇంత నమ్మకంగా చెప్తున్నారు, హాస్పిటల్ కోసం అందరు పోయి మరని బాధపడతారు, మీరు వచ్చిన వెంటనే మాకేం కాదు ఏం కాదు అని చెప్తున్నారు, అసలు ఏంటిది ఎందుకు అట్లా చెప్తున్నారు మీకు అంత ధైర్యం ఏంటిది అన్నప్పుడు మేము చెప్పారు మేము ధ్యానం చేస్తాం, మాది ధ్యాన కుటుంబం, నాకు ఏమీ కాదు, మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేస్తే ఇంత పవర్ ఉంటది, మీ డాక్టర్స్ అవసరం లేదు మాకు అని చెప్పినప్పుడు వాళ్ళకి కోపం వచ్చిందండి, డాక్టర్ హాస్పిటల్ కు వచ్చి మాకు డాక్టర్స్ అవసరం లేదా అంటారా అని చెప్పేసి, ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళే డాక్టర్ అంటే సహజం అది చెప్పేసి చక్కగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాం. ఇంకా ఎలా అంటే ఒకసారి మా బాబు కడుపులో ఉన్నప్పుడు నాకు ఫుల్ రెస్ట్ ఉండేది అనమాట, బెడ్ రెస్ట్ అనమాట. అయితే పత్రిస్తాన్ని చూడాలని సార్ గొంతు వింటే గానీ చూస్తే కానీ ఒక 2 మంత్స్కి ఒకసారైనా నాకు అంటే ఒక కన్న తల్లిదండ్రిని ఎలా చూడకపోతే బాధ అనిపిస్తుందో సార్ గొంతు విన్నా చూడకపోయినా మాట్లాడకపోయినా అంత వెళ్తి ఉండేది అనమాట. ఆ సార్తో మాట్లాడాలి, చూడాలి, సార్ను కలవాలి అని అనిపించినప్పుడు నేను చాలా అనుకున్నాను నాకు ఇట్లా అనిపిస్తుంది అని మా ఆయన చెప్పాను. ఓకే నువ్వే వెళ్ళే పరిస్థితుల్లో లేవు, సార్ ఇప్పుడైతే క్లాస్ ఏం లేదు, సార్ వచ్చే పరిస్థితుల్లో లేరు అని నువ్వు ఏం చేస్తావు అన్నప్పుడు ఏమో తెలియదు కానీ నేను సార్ని అయితే కలవాలి, నాకు ఏది ఏం జరుగుతుందో నాకు తెలియదు, సార్ని చూడాలి అని నేను గట్టి అనుకున్నాను. ఒక 1 వీక్ ఉండలేదు సార్ వచ్చినట్టు, సార్ని కలుసుకున్నట్టు, సార్ వచ్చినట్టు ఇమేజ్ చేసుకున్నాను. అయితే అనుకోకుండా దామోదర్ అనే దగ్గర నుంచి నరేంద్రకి ఫోన్ వచ్చింది, నరేంద్ర సారు రేపు ఆదిలాబాద్కి వస్తున్నారు అని చెప్పేసి, నాగ్పూర్ వెళ్తున్నారు అట్లా వెళ్తూ మిమ్మల్ని విజిట్ చేసడానికి వస్తున్నారు అని చెప్పేసి ఆ మొక్క వచ్చే వెంటనే మా ఆయన చెప్పారు. ఎంత ఆనందం అంటే అసలు క్లాస్ లేదు ఏం లేదు అనుకోలేదు సార్ రావడం ఏంటి అని చెప్పేసి తట్టుకోలేకపోయాను. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వస్తారా, నేను ఇప్పుడు కలవాలా, ఇప్పుడు మాట్లాడాలని సార్ రాగానే అప్పుడు మా ఇంటికి వచ్చారండి సార్. సార్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాను, చిన్నపిల్లలుగా గట్టి పట్టేసుకుని ఇంట్లో కూర్చొని సార్ ఒక 15 మెంబర్స్ వరకు క్లాస్ జరగండి, చక్కగా సజ్జన సంఘటన జరిగింది. అయితే సార్ ఒక మాట అన్నారు అప్పుడు, నన్ను ఎవరు బాగా గుర్తు చేసుకున్నారు, రావాలి అని బాగా తపన పడ్డారు, హ్యాపీనా మేడం అని చెప్పి నా కళ్ళలోకి చూస్తూ ఉన్నారండి. ఆ క్షణం ఇంకా అసలు నాకు ఆగలేదండి, అసలు నా థాట్ అప్పటి వరకు చేరిందా, అంత పెద్ద ఆయన్ని రప్పించిందా ఇక్కడికి అని అసలు గట్టి పట్టుకొని ఏడ్చేస్తానని నాకు అసలు ఆగలేదు. అసలు ఆ క్షణం రేపు చూడాలి అనుకుంటే నా కోసం వచ్చేదానికి గట్టి పట్టుకుని హ్యాపీనా కావాలి అని అడిగాడు.
ఓకే సార్ అని చెప్పాను. ప్రతి క్షణం ఆనందం ధ్యానం చేస్తే ఎన్ని పొందానంటే ప్రతి క్షణం వెరాగిలు అండి. ప్రతి క్షణం ఆనందం, సమస్యలు రావు అని కాదు, వస్తాయి, కానీ దాన్ని ఎలా బయట, దాని నుంచి ఎలా బయటపడగలం, దాన్ని ఎదుర్కోగలం అన్న జీవనం మనకు ఉంటుందండి. దేన్ని కూడా మనం పట్టించుకోము. ధ్యానం వచ్చిన తర్వాత ఒక సవాల్గా తీసుకుంటాం, ఎస్ మాకు ప్రాబ్లం వచ్చింది, దాని నుంచి నేను ఎలా బయటగలను, బయటపెట్టగలను, ఎలా బయటకు రాగలను ఎదుటి వాళ్ళకి అని చెప్పేసి మా కాలనీలో అందరినీ ధ్యాన సప్తాహం చేస్తామండి. ప్రతి ఒక్కరికి ఆ రోజు మా ఇంట్లో ప్రతి ఒక్కరి కాలనీ మొత్తం వెళ్ళి అందరికీ చక్కగా బొట్టి చెప్పి, అందరు నోములు ఉంటాయి కదా, వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్ర వ్రతం అని ఇంతకుముందు చెప్పదాన్ని, ఇప్పుడు మా ఇంట్లో ధ్యాన సప్తాహం ఉందండి, బొట్టు పెట్టి అందరికి చెప్తున్నాను, మా ఇంటికి తప్పకుండా రండి అని చెప్పేసినప్పుడు అందరికి చెప్తున్నాము ఏంటి అన్నప్పుడు, ఒకసారి రండి వస్తే మీకు తెలుస్తుంది అన్నప్పుడు, సరే ఏంటో అనిపిస్తుంది, అందరం రావడం జరిగింది. ధ్యాన సప్తాహం పెట్టుకున్న ప్రతి కాలనీలో అందరూ కూడా వచ్చి చక్కగా అద్భుతంగా ధ్యానాన్ని ధ్యాన పరిచయం చేయడం, క్లాసెస్ పెట్టడం ఎంతో అద్భుతంగా ఆనందంగా గడిచిపోతుంది ధ్యాన జీవితం. కానీ ఇందులో జూమ్ సెషన్స్ స్టార్ట్ చేసినప్పుడు, కరోనా వచ్చి జూమ్ సెషన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లో కొంచెం నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యానండి. ఓపెన్గా చెప్పాలి అంటే డైలీ టైము మధ్యాహ్నం నార్త్ వాళ్ళతో, ఈవినింగ్ తెలంగాణ వాళ్ళతో సెషన్స్ చెప్తూ తను మాట్లాడడానికి కూడా నాకు టైం దొరికేది కాదు. అంత చాలా ఏం చేస్తుందని అందుకు అంటే అనిపించేది, ఓకే చేసేది మంచి పని, కానీ కొంచెం పిల్లలు కూడా నాన్న అని పిలిస్తే మాట్లాడేంత టైం కూడా తనకు దొరికేది కాదు. అలా ఒక నన్నే మళ్ళీ నన్ను నేనే కన్విన్స్ చేస్తున్నాను, ధ్యానం నాతో పాటు ఉంటే నా ఒక్కదానికి ఆనందం, ఈ జ్ఞానాన్ని అందరికి పంచితే అందరు ఆత్మ జ్ఞానులుగా మారుతారు, నేను నేర్చుకున్నది అందరికి పంచాలి, నేను పొందింది అందరూ పొందాలి అన్నది మళ్ళీ నన్ను నేను ఎస్ ధ్యానం ఎలా ఉండాలి, నా ఆలోచన ఏంటి, నేను ఎలా ఎట్లా ప్రవర్తిస్తున్నాను, నన్ను సెల్ఫ్ గా చెక్ చేసుకున్నానండి, కరెక్ట్ కాదు నా ఆలోచన పద్ధతి, కరెక్ట్ కాదు, అలా ఆలోచించకూడదు, నేను అందరిలో ఒకటే, అందరూ బాగుంటే అందులో నేను ఆటోమేటిక్ గా బాగుంటానండి అని అనుకున్నప్పుడు నాకు ఏమనిపించలేదండి. ఓకే హ్యాపీ వెళ్ళు, ఎటు ధ్యానానికి ఎటు వెళ్తానా నో అబ్జెక్షన్, ఎందుకంటే నా చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి నేను అంత బయటకు వెళ్ళి క్లాస్కి చెప్పలేని పరిస్థితులు కాబట్టి తను వెళ్తా అంటే నా జీవితం ఈ రోజు ఇంత ఆనందంగా ఈ క్షణం బ్రతకగలుగుతున్నాను అంటే ఆ మాస్టర్స్ ఇచ్చిన గిఫ్ట్, ధ్యానం ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి నేను ఈ నా చివరి ఊపిరి ఉన్నంత వరకే నేను ధ్యానానికి ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పను, నేను వెళ్ళినంతలో నేను చేస్తాను కాబట్టి ఎప్పుడు తనని కాదనే దాన్ని కాను, ఏ క్షణం వెళ్ళినా ఓకే వెళ్ళు వెళ్ళు రెడీ అని చెప్పేస్తాను. కొంచెం అప్పుడు బాధపడ్డాను, తర్వాత నన్ను నేను కన్విన్స్ చేసుకున్నాను ఓకే హ్యాపీ అని చెప్పేసి జూమ్ సెషన్స్ లో చక్కగా దానితో పాటు పార్టిసిపేట్ చేస్తూ వింటూ డైలీ సజ్జన సంగతి ముందడుతూ మాస్టర్స్ చేస్తున్నప్పుడు ఎంత ఆనందం అంటే ప్రతి పండు అందరికీ ఒక దసరా దీపావళి ఎట్లా వస్తుందో మన ధ్యానులకి డైలీ ధ్యానం వస్తున్నారంటే, క్లాస్ ఉందంటే, ప్రోగ్రామ్ ఉందంటే అంత ఆనందం కలుగుతుందండి. ఎవరైనా క్లాస్ ఉంది మాదలబాదలో, క్లాస్ ఇంటికి వస్తున్నారు, మాస్టర్స్ ఇంటికి వస్తున్నారు అన్నప్పుడు ఎంత ఆనందం లోపలికి వచ్చింది, ఎస్ మన ఆత్మ బంధువులు వస్తున్నారు అని చెప్పేసి అలా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి అలా కలిగిందండి నాకు కూడా. ప్రతి క్షణం నన్ను నేను సెల్ఫ్ గా చెక్ చేసుకుంటాను, ఓకే ఈ రోజు ఏం చేశాను, నా మాట నేను ధ్యానమా చిత్రంలోకి వెళ్ళినప్పుడు ఒకటే అనుకున్నాను, శ్వాస మీద ధ్యాస నేర్చుకున్నాను, ఈ సంవత్సరం నేను మాట మీద ధ్యాస ప్రాక్టీస్ చేయాలి అనుకున్నాను. ఇంత అవసరం సార్ చెప్తారు కదా, ఇంత అవసరం అంతే మాట్లాడండి, అనవసరమైన మాటలు మాట్లాడద్దు జీవితంలో అనుకున్నప్పుడు, ఎస్ మన ఎనర్జీని ఎంత వేస్ట్ చేసుకుంటున్నాం, ఎంత లాస్ అవుతున్నాం అనవసరంగా ఆలోచన ద్వారా, అనవసరమైన మాటల ద్వారా, ఓకే నేను ఈ నేను దాన్ని ప్రాక్టీస్ చేయాలి, నేను ఆచరించాలి. ఒక ధ్యానిగా ఉన్నప్పుడు మాటల్లో కాకపోతే ధ్యానం చేయడమే కాదు, దాన్ని మనం అనుపూర్వకంగా చేయాలి, ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి, నన్ను నేను ఫస్ట్ నాకు నేను ఉండాలి, నేను కరెక్ట్ అని నేను నాకు నేను ప్రూఫ్ ఉండాలి. ప్రతి చాలా ఎక్స్పీరియన్స్ అండి, ప్రతి అనుభవం. సార్ టైం ఉందా సార్? హలో సార్, ఉందా? నాకు పూర్తి ఆపోజిట్ అండి, నేను ఎంత పూజలు చేస్తున్నారో ఆయన అంత పూర్తి ఆపోజిట్. మొత్తం తన నా ధ్యాస అంతా పూజల మీద, దేవుళ్ళ మీద ఉండేది, తన ధ్యాస అంతా వేరే ఉండేది. ఈవినింగ్ 6 కాగానే ప్రతి మా వాళ్ళకి తెలుసుంటది ఆ ధ్యాస తన వేరే ఉండేది. ధ్యానం చెయ్యని చెప్పినప్పుడు నీ ధ్యానం నువ్వు నేను డైలీ ధ్యానం చేస్తాను అని చెప్పాడు. మీరెప్పుడు ధ్యానం చేస్తారు నాకు తెలియకుండా అంటే, నువ్వు శ్వాస మీద ధ్యాస పెడతావు, నేను ఫుల్ బాటిల్ మీద ధ్యాస పెడతాను అని చెప్పాడు. డైలీ నైట్ 2 వరకు
ఆఫీస్ వచ్చినాక వెళ్తే టూ వరకు తను ఆ ఫుల్ బాటిల్ మీద ధ్యాస పెట్టేవాడు. ఇంకా పూర్తి అపోజిట్, ఇంకా లైక్ నేను ఏది కావాలి అంటానో ధ్యానము నేను అంటానో నాకు వద్దు, అది నాకు సంబంధం లేదు, నాకు చెప్పకు, నాకు అసలు అలాంటి మాటలు నాకు ఇష్టం లేదు, పూజ గుడికి వెళ్తాను, నేను వచ్చే ఒకళ్ళ గుడికి తీసుకెళ్ళినా తను బయట స్మోక్ చేస్తూ బండి మీద బయట కూర్చుని వెయిటింగ్ లో కూర్చున్నవాడు, నేను వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని పూజ చేస్తే వచ్చి కుంకుమ పెడితే టక్కన కొట్టేసుకున్నారు, అవసరం లేదు నాకు, నాది నాకు ఉంది, మీరు నాకు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేవారు అనమాట. అలాంటి ముండి వ్యక్తి విపరీతమైన తన అంటే ఎంత జీవితంలో అసలు ఏది లేదు దేనికి అసలు లొంగని వ్యక్తి, అసలు ఏ గుడి కాదు ఏ బాబా అన్న, నేను ఎవరు కనిపించినా వెళ్ళేదాన్ని కానీ తను ఎవరికి మాటలు వినేవాడు కాదు, ఏ గురువు వచ్చినా కానీ ఎవరికి పడని వ్యక్తి. పత్రిసార్ స్టార్టింగ్ స్టేజ్ మీద అప్పుడు వచ్చి కూర్చున్నప్పుడు 27 డిసెంబర్ లో నా పక్కన మెడిటేషన్ కూర్చున్నప్పుడు సార్ క్లాస్ ఏంటిదంటే ఏం చెప్పారు సార్ అంటే నీవే దేవుడివి, ఎవరి కాళ్ళు మొక్కవలసిన అవసరం లేదు అనే రెండు మాటలు తనన నీవేదే తెలుసుకో అన్నప్పుడు ఆ రెండు మాటలు తను బాగా కదిలించాయి. ఓకే అందరు బాబాలు ఏంటి అంటే దండం పెట్టుకుంటారు, నీ దేవుడు కాదు అని చెప్తారు, నేనే దేవుని అని చెప్తారు. ఈ బ్రహ్మ పత్రి గారు ఏంటి అంటే నేనే దేవుని అని చెప్పాడు, ఎవరికి కాళ్ళకి మొక్కాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఆ రెండు పాయింట్స్ నరేంద్రను బాగా కదిలించాయండి. ఓకే తను సేంటి అలాగనే మాట్లాడుతున్నాడు, తనని అలాగే చెప్తున్నాడు, ఓకే నా ఆలోచనకి ఓకే ఉంది, ఇది ఏమో ఉంది ఇందులో సరే చెప్తున్నారు అనేసి వినడం జరిగింది. ఆ రోజు నుంచి సార్ బాటలో వెళ్తూ చాలా అద్భుతంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఒక హస్బెండ్ కంటే ఒక గ్రేట్ మాస్టర్ గా చెప్పుకోవడం చాలా 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 గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ గ్రేట్ మాస్టర్ ఉన్నత స్థితిలోకి ఎదిగిపోయాను. చాలా ధ్యానం చేస్తూ అందరికి స్ఫూర్తినిస్తూ అందరికి ఏది ఏ టైంలో అయినా సరే కాల్ వచ్చినా ఫోన్ వచ్చినా రిసీవ్ చేసుకొని ఎవరు ఏం చెప్పినా విసుక్కోకుండా చాలా ఓపికతో, అసలు ముందు ఓపిక ఉండేది కాదండి, అసలు ఇప్పుడు చాలా ఎంత ఓపికగా వింటున్నాను అంటే ప్రతి నాకే అప్పుడప్పుడు అనిపిస్తారే అంత ఓపికగా ఒక ఎందుకు వింటున్నావు అంటే అప్పటే అంటారు సార్ ఏంటి సరే సార్ని గమనిస్తే చాలు మనకి ఏది అవసరం లేదు, సార్ని చూస్తే చాలు, సార్ మాటలు వింటే చాలు. నేను అదే అనుకుంటానండి నా విషయంలో కూడా, మనకి స్పెషల్ గా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, సార్ని చూస్తూ సార్ మాటలు వింటూ సార్ చేసిన పద్ధతి పాటిస్తే మనం 100% సక్సెస్ఫుల్ అండి. శాకాహారిగా మారాలని ఒకటి, సార్ ఏం చెప్పారు ఎలా గుమ్మన్నారు అనవసరమైన మాటలు మాట్లాడద్దు, ఓకే అదొక విషయం. ప్రతి ఒక్కటి సార్ క్లాసు నేను ఇంకా బ్రహ్మర్షి పత్రి తన అంత స్థితిలో ఉండి కూడా నేను ఇంకా నేర్చుకుంటున్నాను, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చు ఎంత ఓపిక గా వింటారండి సార్, ఇంత చక్కగా చేతులు కట్టుకొని ఓకే అమ్మ చెప్పు అని ఎంత చక్కగా ఓపిక గా వింటారు, చాలా అద్భుతం సార్. సార్లో నేను అంత చెప్పేదాన్ని కాను కానీ చాలా అద్భుతం అనిపిస్తుంది అసలు సార్ మాట్లాడింది ఎంత ఓపికగా ఇంత వినయంగా కూర్చుని ప్రతి ఒక్కరితోటి, అదే మాకు స్ఫూర్తినిచ్చిందండి చాలా. ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది డైలీ నేను లేవగానే ఇంకేం లేదండి, మెడిటేషన్ ఫస్ట్ స్పీకర్ అని చేసుకుని ఇంట్లో కూర్చొని వంట చేసుకున్నా చక్కగా ధ్యానం పెట్టుకొని సార్ స్పీచెస్ వింటూ మాట్లాడుతూ సజ్జన సంగతిని చేస్తూ అందరికి తోచినంతగా నా వరకు నేను చేస్తున్నాను. ఇంకా ఏంటి అంటే మొన్నటి మొన్న మా పాపకి విపరీతమైన రాషెస్ అండి, అంటే తను తట్టుకోలేకపోయింది చాలా జూమ్ క్లాస్ జస్ట్ ఒక 15-20 డేస్ బ్యాక్ జూమ్ సెషన్ నడుస్తుంది నైట్ అనమాట. అయితే తను ప్రీతమైన రాషెస్ వచ్చినాయి అంటే ఒక 1 అవర్ ఏడ్చిందండి, నన్ను ఆల్రెడీ జూమ్ సెషన్ లో ఉంటాయి తను మమ్మల్ని డిస్టర్బ్ చేయరండి అంటే నేనే చెప్పేస్తాను దీషు 9 to 11 o'clock నాకు టైం ఇవ్వబెట్టాను, వేరే టీ అంతా నీతో స్పెండ్ చేస్తాను, ఒక 9 to 11 వరకు నాకు టైం ఇచ్చేస్తే బట్టి నన్ను డిస్టర్బ్ చేయద్దు మీరు అని చెప్పేసి నేను ఆరుగులో కూర్చున్నాను, ఏ రూమ్లో కూర్చుంటాను నేను ఆరుగులో కూర్చుంటాను చక్కగా వింటూ ఉంటాను. తను పాపం 1 అవర్ వెయిట్ చేసిందండి కానీ తన వల్ల కాలేదు, ఇంకా తట్టుకోలేక అమ్మ నాకు విపరీతంగా పెయిన్ వస్తుంది మండుతుంది అన్నప్పుడు నేను ఇంకా జిమ్ సెషన్ నుంచి బయటకు వచ్చి ఏం జరిగింది బయట అంటే తను మొత్తం తోడల దగ్గర అక్కడ మొత్తం పళ్ళ దగ్గర అంతా ర్యాషెస్ విపరీతమైన ర్యాషెస్ మంట, విపరీతమైన మంట చాలా ఏడుస్తుంది. అయితే నేను అప్పుడే అన్ని ఊరికే పెట్టాను కూర్చో మెడిటేషన్ చేద్దాం, అప్పుడే క్లాస్ అయిపోయింది ఇంకా అయిపోయినా ఇంకా నరేంద్ర కూడా వచ్చి నరేంద్ర నేను ఇటు కూర్చోపెట్టి
పాపని ధ్యానంలో కూర్చోబెట్టాం, మేము చెప్పేంత వరకు ఓపెన్ చేయకు పెట్టాలి. మండి నా సరే ఏం జరిగినా సరే నువ్వు కళ్ళు మాత్రం ఓపెన్ చేయకు అన్నప్పుడు మా పాప అలాగే కూర్చుందండి. అయితే నాకు కూర్చున్న వెంటనే ఏం కనిపించింది అంటే, నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. ప్రకృతి ఉండాలి, జీవాలు ఉన్నా మొక్కలు ఉన్నా చాలా వాటితో చాలా మాట్లాడతానండి. నా అంటే నేను మాట్లాడిన సార్ అంటారు కదా, ప్రతి ఒక్కటిలో మనమే ఉన్నాము సమస్త జీవులు అన్నప్పుడు నేను ప్రతి దాని ఇంట్లో మొక్కలు పెంచడం కానీ వాటితో మాట్లాడడం కానీ ఇంటర్ చూస్తే పిచ్చోళ్ళు అనుకుంటున్నాయి ఏమన్నా అనుకుంటారు, కానీ ఎవరు అనుకుని ఎలా అనుకున్నా పర్లేదు. వాటితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ, చిన్నప్పుడు మా ఇంట్లో జామ చెట్టు ఉండేదండి, జామ చెట్టు ఉండే కాస్త బెస్ట్ ఫ్రెండ్, ఎప్పుడు 24 అవర్స్ చెట్టు దగ్గరే ఉండేదాన్ని అండి. ఆ చెట్టు మీద కూర్చొని వాటితో మాట్లాడుతూ మాట్లాడుతూ 24 అవర్స్ అట్లాగే గడిచిపోయేదాన్ని. ఇప్పుడు కూడా నాకు అదే అలవాటు అండి, ఇంట్లో చెట్టు పెంచడం కానీ మొక్కలు నాటడం కానీ జంతువులను పెంచడం కానీ చాలా ఇష్టం నాకు. వాటితో కలిసి ఉండడం కానీ ప్రేమతో మనకి ఎలా ఉందో మనం మాట్లాడగలుగుతాం, మాట్లాడకుండా మన మాటలు రిసీవ్ చేసుకుంటాయని మాత్రం నాకు అర్థమైందండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అలాంటిది. అయితే పాప ఎంత రాక్షస్ మండుతున్నాయి అని చెప్పినప్పుడు నేను కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు నాకేం కనిపించింది అంటే, మా ఒక పొప్పటి చెట్టు ఆకులు ఆకులు వచ్చి పాపకి ఎక్కడెక్కడ మండుతుందో వాటి మీద ఇట్లా పరుచుకున్నాయండి. నాలుగు పరుచుకొని మేము నీ బాధని రిసీవ్ చేసుకుంటున్నాం అని చెప్పాయి. అదో ఆ రోజే పూల కొండీలు మొక్కలు తీసుకొచ్చిందండి ఇదంతా అందరు. ఆ మొక్కలు వచ్చి స్వయంగా నేను కళ్ళు మూసుకొని చూస్తున్నాను, స్వయంగా వాటిని ఆ పాప పెయిన్ని రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. పొద్దున్న హాఫ్ అన్ అవర్లో మా పాప మొత్తం పెయిన్ తగ్గిపోయింది, హాయిగా నవ్వుతూ లేచింది. అమ్మ నాకు తగ్గిపోయింది, మంట తగ్గిపోయింది, ఇక అసలు ఏమి లేదు, ఏమనిపిస్తలేదు, కళ్ళు తెరువు అన్నప్పుడు నేను కళ్ళు తెరి చూశాను. అక్కడ రాక్షసు మొత్తం ఇట్లా పైన అట్టు కట్టింది, మొత్తం పొరలు మొత్తం ఊడిపోయిందండి. ఆ క్షణం ఆ హాఫ్ అన్ అవర్లో మొత్తం ఊడిపోయింది, పొట్టు మొత్తం ఊడిపోయి నార్మల్ స్థితికి వచ్చిందండి. మా పాప అప్పుడు ధ్యానం చేసేది కానీ డైలీ చేసేది కాదు. అప్పుడు అర్థమైంది, అమ్మ నాకు ధ్యానంలో ఇంత పవర్ ఉందా, అసలు నేను ఈ రోజు నుంచి డైలీ ధ్యానం చేస్తాను అని చెప్పేసి ఆ రోజు నుంచి డైలీ మా పాప ధ్యానం చేస్తుంది. నేను చేస్తూ చిన్న చిన్న ఫోన్లో వాళ్ళు ఏం చేస్తున్నట్టు, మా పాప కానీ మా బాబు కానీ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారండి. వాళ్ళు ఎంత అద్భుతం, వాళ్ళకి ఇప్పటి నుంచే అంత వచ్చిందంటే అసలు చిన్న పెట్టుకుని హాయ్ మా బాబు, హాయ్ నా ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధీమంత్ మిత్ర, మీరు ధ్యానం చేయండి, కో పాపలు తినద్దు, ధ్యానం చేస్తే మనకు చాలా లాభాలు ఉంటాయండి, అందరూ చక్కగా ధ్యానం చేసుకుందాం, ధ్యానం చేస్తే ఎట్లా చేయాలి మీకు నేర్పిస్తాను అని చెప్పేసి ధ్యానం ఎలా చేయాలో కూర్చొని నేర్పించి నాకు తెలియకుండానే ఆ మెసేజ్ ని గ్రూప్స్ లో కూడా పెట్టేశాడండి. నాకు అసలు చేసిందే తెలియదు, పెట్టింది కూడా తెలియదు. వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది, మేడం పాప చాలా బాబు చాలా చక్కగా చెప్పారు బాబు పాప అన్నప్పుడు ఏంటి అని చూసినప్పుడు ఆ గ్రూప్ లో మా బాబు చేసిన వీడియోస్ ఉన్నాయి. మా పాప కూడా డైలీ నానా నేను చేస్తాను అని చెప్పేసి తనకి ఇష్టం అనమాట, ధ్యానం చేస్తే ఏమొస్తుంది అనేది వాళ్ళు తెలుసుకున్నారు. అయితే చిన్నప్పుడు మా పాప చిన్నప్పుడు నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేసేది అంటే, చక్కగా నేను డ్రెస్ చూస్తూ షాపింగ్ చేస్తూ ఉంటే మా పాప వెళ్ళి డోర్ ఎంట్రన్స్ ఉంటుంది కదండి, ఆ ఎంట్రన్స్ లో కూర్చొని కళ్ళు మూసుకున్నారు. ఇంకా కళ్ళు మూసుకుంటే ఇక్కడ ఉంది అని చూస్తే ఎంట్రన్స్ వెళ్ళి కళ్ళు మూసుకున్నారు. అప్పుడు ఆ షాప్ వాళ్ళు వచ్చి అడిగేవారు, ఏంటండి పాప ఏం చేస్తుంది అన్నప్పుడు, దాన్ని ధ్యానం అంటారా అండి, ధ్యానం చేస్తే ఇది కలుగుతుంది అని నేను అట్లా ధ్యాన ప్రచారం చేస్తుంది. మా పాప నాకు ఆ విధంగా ధ్యాన ప్రచారం చేసే అవకాశం ఇచ్చిందండి. ఒక ఫ్రెండ్ గా మా ఇద్దరు పిల్లలు కూడా నాకు ఇంత అద్భుతంగా ఉంటాడు. ఒక ఫ్రెండ్స్ గా అమ్మ నేను ఏ చిన్న వచ్చినా కూడా మేము ఉన్నాము అని వాళ్ళు ఇంత నేర్చుకోవచ్చు అంటే ప్రతి రోజు కూడా నేను వాళ్ళ నుంచి నేర్చుకుంటానండి. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను ఫస్ట్ నాకు ఈ రోజు నేర్పించినందుకు. అంత అద్భుతంగా వాళ్ళు వర్క్ చేస్తారండి. నేను క్లాస్ లో ఉన్నా అంటే అసలు డిస్టర్బ్ చేయరు, ఏం జరిగినా సరే ఓకే నాన్న క్లాస్ అంతా ఎంత వరకు వెయిట్ చేస్తారు, క్లాస్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత చెప్తారు నాన్న ఎంత లేట్ అయినా సరే నైట్ 1 o'clock అయినా సరే నాన్న రావాలి, నాన్నతో కాసేపు ఆడుకోవాలి అని. నైట్ 1-2 అవుతుందండి మేము పడుకునే సరికి, ఇప్పుడు అయినా సరే నాన్న క్లాస్ అయిన తర్వాతనే వాళ్ళతో కాసేపు అనేషాలు ఆడుకొని అప్పుడు పడుకుంటాను. ధ్యానం డైలీ ధ్యానం చేస్తారు, ధ్యానం చేస్తే చెయ్యండి, చేస్తే మీకు లాభాలు వస్తాయి. నేను డాబా మీద ఉంటే మా పాప పైకి వెళ్ళి చెప్పేది అందరు హాయ్ అంకుల్ మీరు ఆగండి ధ్యానం చెయ్యండి, ధ్యాన కోపాపలు తినద్దు, పాప 3-4 ఇయర్స్ పాపం ఉన్నప్పుడు అప్పుడు కోపాపలు తినద్దు పాపం అయితే ధ్యానం చేయండి అందరు అని అందరి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ పిలుస్తూ చెప్పేది అన్నమాట. ఇంకా అప్పుడు వాళ్ళు ఆగి ఉన్నప్పుడు నేను బయటకు వస్తే వాళ్ళని ఇంట్లోకి పిలిచి రండి కూర్చోండి అని చెప్పేసి కాసేపు పిలిచేసి మీరు ధ్యానం చేయండి ఇట్లా అని కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇవ్వడం కానీ ధ్యానం గురించి చెప్పడం కానీ జరిగేదండి. ఆ విధంగా నాకు తోచిన విధంగా మా పాప బాబు నాకు అవకాశం ఇచ్చారండి. వాళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, వాళ్ళిద్దరికి కూడా నాకు జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు.
నేను పిల్లలు పుట్టక ముందు డాక్టర్స్ ఏం చెప్పారంటే అసలు ఇంకా నాకు మొత్తానికి పిల్లలు కలగరు అని చెప్పారు. మా బాబు నాది బ్లడ్ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అండి, అది చాలా రేరు అనమాట. మా బాబు ప్రెగ్నెంట్ కడుపులో ఉన్నప్పుడు సిస్టర్స్ టెస్ట్ చేసి ఈమెకి బ్లడ్ 6% ఉంది, తప్పకుండా తమకు బ్లడ్ అవసరం, మీరు రెడీ ఉంచుకోండి అని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత సిజరీన్ చేసే ముందు టెస్ట్ చేశారు. ఒక 1 వీక్ అండి, 1 వీక్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే నాకు, నేను ఏంటి అంటే నాకు ఇద్దరు పిల్లలు అప్పుడు కూడా నాకు విపరీతమైన వామిటింగ్స్ ఉండేది. ఏది వాటర్ తాగితే వాటర్ తో సహా బయటకు వెళ్ళిపోయేది. ఏమీ నాకు ఉండేది కదా, ఒక ఎనర్జీ ఒకటే, ఆ మెడిటేషన్ ఒకటే నన్ను 9 మంత్స్ కాపాడింది. దేని మీద లేను, జస్ట్ వాటర్ లిక్విడ్స్, జస్ట్ వాటర్ తీసుకున్నాను అంతే. వాటర్ మీదనే నేను స్పీచెస్, సార్ స్పీచెస్ వింటూ, సార్ రాగాలు వింటూ, చక్కగా ధ్యానం చేస్తూ, కళ్ళు మూసుకొని పడుకొని, కూర్చోలేకపోతే పడుకొని వినేదాన్ని. అలా చచ్చినప్పుడు అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 1 వీక్ లో సిజరీన్ అన్నప్పుడు టెస్ట్ చేసినప్పుడు 6% ఉందండి నా బ్లడ్. అయితే చాలా అవసరం పడతా, అంతలో ఆపరేషన్ చేయలేము, ఇంకా 1 వీక్ లో ఆపరేషన్ చేస్తాము, తన బ్లడ్ అవసరం, మీ డొనర్స్ ని చూసుకోండి నా అన్నప్పుడు నాది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనమాట. ఓకే అని చెప్పేసి మేము మా బ్రదర్స్ ని, సిస్టర్స్ అందరిని ఎంక్వైర్ చేసి బ్లడ్ గ్రూప్ కి రెడీ పెట్టుకున్నాం. మళ్ళీ ఆపరేషన్ September 18th మా బాబు పుట్టింది, వినాయక చవితి తెల్లవారి. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు టెస్ట్ చేస్తారు కదా, ఇంకా టెస్ట్ చేసినప్పుడు ఏంటి అంటే అద్భుతం, 12% బ్లడ్ గ్రూప్ వచ్చింది. 12% 1 వీక్ లో 12% బ్లడ్ గ్రూప్ రావడం ఎంత అద్భుతం, అసలు ఒక మిరాకిల్ అండి. అసలు మాకు అర్థం కాలేదు, వాళ్ళ డాక్టర్స్ అర్థం కాకపోవచ్చు కానీ మాకు అర్థమైందండి. ఎస్ ఎస్ ఏదైనా అప్పుడు 6% నుంచి 12% పెరిగింది, చాలా అద్భుతం అనేసి ఓకే నేను హ్యాపీగా ఉన్నానని సిజరీన్ లోకి వెళ్ళిన ఒక సిజరీన్ చేసినప్పుడు డాక్టర్స్ పిలిచారండి. డాక్టర్స్ పిలిచి మా ఆయన్ని పిలిచారు హాస్పిటల్ థియేటర్ లోకి పిలిచి, ఈమెకి అసలు ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది, మొత్తం ట్యూబ్స్ క్లోజ్ అయి ఉన్నాయి, మొత్తం వెళ్ళి గర్భాశయంలో పిల్లలు ట్యూబ్స్ మొత్తం ఇట్లా క్లోజ్ అయిపోయి ఉన్నాయి, తనకి ఎట్లా ప్రెగ్నెంట్ వచ్చింది అసలు మాకు తెలియలేదు, కావాల్సి మీరు కళ్ళు తెరిచి చూడండి అని చెప్పినప్పుడు తను చూడలేకపోయాడండి. దానికి ధైర్యం చాలేదు, ఓకే సార్ నేను చూడను నా వల్ల కాదు అని చెప్పేసి. అసలు మిరాకిల్ అండి, అసలు ఇలాంటివి కూడా జరుగుతాయా అని మేము ఫస్ట్ టైం చూస్తున్నామని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంత ఇదిగా అంత ట్యూబ్స్ క్లోజ్ అయిపోయి ఉండి ఒక డాక్టర్స్ మొత్తం ఇంకా ఏం చేతులు ఎత్తేసి నా వల్ల ఏం కాదు, మీ పిల్లలు పుట్టారు అని చెప్పేసి డిక్లేర్ చేసిన తర్వాత కూడా ధ్యానంలోకి వచ్చినాక ధ్యానం చేస్తే మనం ఇలా ఉంటాం, డాక్టర్స్ కాదు దేవుళ్ళు, మనమే దేవుళ్ళం అని మనం తెలుసుకున్నామండి. అంత అప్పుడు నాకు అర్థమైంది, ఫస్ట్ నేను క్లియర్ గా విన్నాను, ఎస్ అప్పుడే నమ్ముతూ ఉన్నాను ఇంకా ఎస్ మిరాకిల్ జరుగుతుంది, ఇలాంటివి చాలా అద్భుతంగా జరుగుతాయి, నేను ధ్యానంలో ఉన్నాను, అదే మా మిరాకిల్. ఎస్ ఎట్లా జరిగింది సార్ ఇంత అద్భుతం, అసలు ఎక్కడా వినలేదు, ట్యూబ్స్ మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటే పాపకి బాబు ఎట్లాకి మీకు ప్రెగ్నెంట్ అయిందో అసలు మాకే తెలియదు ఇది అసలు అని అన్నప్పుడు, సార్ మేము మెడిటేషన్ చేస్తాం, ఇట్లా ధ్యానం చేస్తాం, ఇట్లా వినబడి ఉంది మాటో దానిలో కూర్చుంటాం మిస్సెస్ అప్పుడు అని చెప్పినప్పుడు వాళ్ళు అవునా అని వాళ్ళు పరిచయం చేసుకొని వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడం, మెడిటేషన్ చెప్పడం జరిగిందండి. వీళ్ళు ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ కట్టుకున్నాం. అయితే ఫస్ట్ గృహప్రవేశం ఎలా చేయాలి, అందరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, ఇంకా పూజలు నోములు అందరికి, ఇంకా నేను ధ్యానంలోకి వచ్చినాక మొత్తం మానేస్తానండి. అప్పుడు ఎంత విపరీతమైన పూజలు చేస్తాను నోములు చేస్తాను మొత్తం, డాక్టర్ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అర్థమైపోయిందండి, అసలు ఎవరూ దేవుడు, ఎక్కడో దేవుడు లేడు, మనమే దేవుళ్ళం అని తెలుసుకొని ఆ దేవుళ్ళని అన్ని తీసి పక్కన పెట్టేశారు. అయితే మా ఇప్పుడు అందరు కూడా మాకి ఇప్పుడు ఎవరి నరేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం పెడతాడు వాడు, చుట్టాలందరూ ఇంత పప్పన్నం పెడతారో అంతే, ఇంత ఇంకేం లేదు అని చెప్పి చాలా మంది కూడా మా ఇంటికి రావడం మానేశారండి. ఓకే చుట్టాలేకపోతే ఏంటండి, అంత మించిన ఆత్మ బంధువులు ఉన్నారు మాకి, లక్షల మంది ఆత్మ బంధువులు దొరికారు, ఎంతకంటే మించింది ఇంకేముందండి, మనకు కావాల్సింది అనుకున్నా మేము, ఓకే తిండి పెడితేనే మా ఇద్దరికి వస్తారు అంటే అలాంటి బంధువులు మాకు అని మేము కూడా డిసైడ్ అయిపోయాం. ఇంకా మా బాబు అలా పుట్టినాడండి, మొత్తం డాక్టర్స్ మొత్తం వాళ్ళకి తెలియకుండానే చాలా అద్భుతంగా, ఇప్పుడు వాళ్ళ డాక్టర్స్ కాంటాక్ట్ లో ఉంటారండి, వాళ్ళకి డైలీ అప్పుడప్పుడు క్లాసెస్ చెప్తూ వాళ్ళకి మెడిటేషన్ చెప్తూ కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క హాస్పిటల్స్ కి వెళ్ళినంత మట్టుకు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ స్కూల్స్ లో కానీ మా బాబు స్కూల్కి వెళ్ళే స్కూల్కి వాళ్ళ ప్రిన్సిపల్ సార్కి వెళ్ళి ధ్యానం చెప్తూ
వాళ్ళ ఫ్రెండ్స్ కి ధ్యానం చెప్తూ ధ్యానం చేయండి ధ్యానం చేస్తే ఇలా ఉంటుంది నేను లాభాలు పొందొచ్చు మేము పొందాము మేము పొందిన దాన్ని మీరు పొందండి అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా చాలా మంది ఫీల్ అయ్యారు. ఇంట్లో పిరమిడ్ కట్టుకున్నామండి. పిరమిడ్ కట్టుకునేటప్పుడు మేమనుకున్నాం అందరూ ఏంటి అంటే ఇల్లు కట్టుకున్నారు కదా నరేంద్ర ఎట్లా చేస్తారు పూజలు చేయాలి వ్రతాలు ఉంటాయి నోములు ఉంటాయి వెడికింటికి ఎందుకు ఇంకా వారు ఏముండయి అన్నప్పుడు మేము ఏమి చేయము అప్పుడు అని అనుకున్నాము. అనుకో విధంగా సార్ చేతుల మీదగా పిరమిడ్ ఓపెన్ జరిగిందండి. ఇల్లు గృహప్రవేశం సార్ చేతుల మీద రిబన్ కట్ చేపించాము ఇల్లు ఓపెన్ పిరమిడ్ ఓపెన్ జరిగిందండి. చాలా సార్తో పాటు చాలా చక్కగా అద్భుతంగా ఈ రోజు ఆ పిరమిడ్ లో చాలా మంది అది మనదండి మాది కాదు సారీ మన పిరమిడ్ లో చాలా అందరిని చక్కగా కలిసి ధ్యానం చేస్తూ సజ్జన సంగతి చేస్తూ మాకు వీలైనంతలో ధ్యానానికి సేవ చేస్తూ జీవితంలో ఇంకా మిగిలింది ఇంకా ఏమీ లేదు చివరికి మనం చేయాల్సింది ఇదే అని నేను తెలుసుకున్నానండి. ఇంకా ఏమన్నా ఉంటే ఎదగాలి నేర్చుకోవాలి నా తపన మాత్రం చాలా ఉందండి. ఇంకేం నేర్చుకోలేదు నాకు చేయాలి చేయాలి అన్న కోరిక చాలా ఉంది. ఇంకా జీవితానికి వచ్చింది దీనికోసం మేడం మ్యూట్ అయింది. మనం పొందింది నలుగురికి చెప్పాలి నలుగురు నేర్చుకోవాలి. మనం ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నామే ప్రతి చాలా మంది ఒక మేడం ఫోన్ చేస్తారు మేడం నాకు ఇట్లానే మీలాగానే పిల్లలు లేరు అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను వాళ్ళకి మేడం దయచేసి మీరు టాబ్లెట్స్ తీసి పక్కన పెట్టండి డాక్టర్స్ మాట నమ్మకండి నా దగ్గరకు వస్తాను ప్రూఫ్స్ తో సహా మీకు చూపిస్తాను డాక్టర్స్ నాకు సజెషన్ చేసిన ప్రూఫ్స్ తో సహా మీకు చూపిస్తాను నాకు కర్రెవరు పిల్లలు లేరు అని చెప్పినప్పుడు అక్క నేను ఒక పాప బాబుని కన్నాను మీరు కూడా ధ్యానం చెయ్యండి ధ్యానం చేస్తే ఏదైనా మనం సాధించగలం మనం మాట నమ్మకం ఒక నమ్మకం ఒక విశ్వాసం ప్రతిసారి పెద్ద మీద వెళ్ళేస్తానండి మొత్తం నేను నా జీవితాన్ని నేను ఆయన యూనివర్స్ కి అంకితం చేసుకున్నాను అన్నప్పుడు నాకు ఇంక ఏమి లేస్తారు అక్కడ మీరు చెయ్యండి అని చెప్పినప్పుడు వాళ్ళ చాలా మంది అవునా మేడం మీ నుంచి అని వాళ్ళు కూడా ధ్యానం చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అంటే నాలాంటి వ్యక్తులు ఎంతో మంది బాధపడుతూ ఉంటారండి నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో నేను ప్రత్యక్షంగా అనుభవించాను కాబట్టి ఎవరైనా ఈ చూస్తున్నప్పుడు వాళ్ళకి దయచేసి దేన్ని నమ్మకండి ఒక ధ్యానాన్ని నమ్ముకోండి మనం దేన్నైనా సాధించగలం ప్రతి ఒక్కటి మన దేన్నైనా సాధించగలమని నమ్మకం మనకు వస్తుంది దేనైనా సాధించగలము కూడా. అందుకు ఎగ్జాంపుల్స్ నేనే నా జీవితంలో సామాన్యంగా ఉన్న గృహిణిని ఈ రోజు ఇంత అద్భుతంగా ఇద్దరు పిల్లలతో చాలా చక్కగా ధ్యానం చేస్తూ రోజు ఒక పండగ లాగా నా జీవితాన్ని గడుపుతున్నాను అందరూ అదే విధంగా ఉన్నాను అనేసి అండి. ఈరోజు ఈ కరోనా ఎలా వచ్చిందో కానీ ఈ జూమ్ నాకు మనకైతే చాలా పండుగ ఉంది సార్. అందరికేమో బోర్ వస్తుంది మాకు టైం పాస్ అవుతలేదు అని ఫోన్ చేసినప్పుడు నేను అంటాను మేడం మీకు బోర్ వస్తుంది కావచ్చు మాకు అసలు ఇంట్లో టైం సరిపోతలేదు ఎప్పుడు పని చేసుకోవాలి ఎప్పుడు బుక్స్ చదవాలి ఎప్పుడు ధ్యానంలో కూర్చోవాలి ఎప్పుడు మెడిటేషన్ చేసుకోవాలి ఎప్పుడు టైం దొరుకుతుందా నేను అసలు మా పిల్లలు ఏంటంటే నైట్ 1-2 hours పడుకోరు సార్. నేను ఎప్పుడు పడుకుంటే వాళ్ళకి అసలు ధ్యానం చేసుకోవాలి నా లోపల నుంచి ఎప్పుడు వీళ్ళంతలో బుక్స్ చదువుకోవాలి నలుగురికి పంచాలి నాకు తెలిసింది నలుగురికి పంచాలి అని నాలో ఉన్న తప్పనిసరి. నాకు ఈరోజు ఇంత అద్భుతంగా మీరు అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ తో జర్నీ అంటే చాలా మన ఎక్స్పీరియన్స్ సార్ తో కూడా పంచుకున్నాం. ఎప్పుడు సార్ చేసిన ఫోన్ చేస్తూ మాట్లాడితే ఫస్ట్ నరేంద్ర మాట్లాడి నాకు ఇస్తాడు ఇచ్చుంటా ఏంట్రా ఎలా ఉన్నావు ఏం చెప్తాడు అంటే ఇంకా ఒక అద్భుతం సార్ అంతా ఎక్స్పీరియన్స్ అంత అద్భుతంగా జరుగుతుంది అన్నప్పుడు సార్ ఒక మాట వింటే సార్ సార్ గొంతు విని ఒక మాట వింటే ఇంకా మళ్ళీ సార్ కొట్టు వన్ మంత్ 15 days వరకు సార్ గొంతు వినకపోయినా మాట్లాడకపోయినా ఆ ఎనర్జీని తీసుకోగలుగుతాను సార్ అంత ఇది అనిపిస్తుంది సార్ మనలో ఒకడు అంత స్థితిలో ఉండుకు ప్రతి ఒక్కరు నేనున్నాను నీకేంటి అని భరోసానిస్తూ చెప్పగల గురువులో మనం ఈ జన్మ తీసుకున్నందుకు నాకైతే ఏం లేదు. థ్యాంక్ యూ పావని మేడం వండర్ఫుల్. ఈరోజు సార్ కార్లో కూర్చుంటూ భయ అంటే సానే వెళ్ళే కార్లో కూర్చుంటే గట్టి పట్టుకుని ఏడ్చేస్తాను నాన్న నేను నీతో వచ్చేస్తాను నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పేసాను. నాకు నాకు అంతే ఇంత హ్యాపీగా ఇన్ని ఉన్నాయి పిల్లలు నాకు ఇది సరిపోవట్లేదు నాకు ఇంకేదో కావాలి నాకు ఇది కాదు అనిపిస్తుంది నన్ను నీతో తీసుకెళ్ళి మీరు ఎక్కడితే నేను మీతో వచ్చేస్తాను అన్నప్పుడు ఒక చిన్న పాపను ఎట్లా దగ్గర తీసుకుంటాడు ఒక చిన్న తండ్రిగా అలా దగ్గర తీసుకొని కాదు బెట నువ్వు ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది పిల్లల్ని చూసుకో ఫస్ట్ అది ఇప్పుడు పర్పస్ పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత ఒక్కర్రా మనం చూసుకుందాం
నిందిస్తాను అని చెప్పి ఒక చిన్న చంటి పిల్లని ఎలా లాలిస్తారో అలా లాలిచ్చాడండి. అంటే కెళ్తూ దగ్గర తీసుకొని ప్రతిసారి సార్ చూసినప్పుడు ఒక చిన్న తండ్రిగా గానీ గురువుగా గానీ నా ఈ క్షణం నాకు ఏమనిపించినా నేనున్నానమ్మా నీకు ఎందుకు అని అందులో ప్రేమనాథ్ మామయ్య గారు కానీ నారాయణ శుక్రసుడు గారు కానీ చాలా నాకు వాళ్ళందరూ కూడా నేను చాలా కృతజ్ఞత ఉంటాను ప్రతి మినిస్టర్స్ కి. టూ త్రీ మంత్స్ బ్యాక్ మా పాపని బాబుని స్కూల్లో డ్రాప్ చేసి నరేంద్ర నేను ఇద్దరం స్కూటీ మీద వస్తున్నాం. నేను ఎప్పుడు స్కూల్లో అంటే పాపను ఇదే ఫస్ట్ ఇయర్ జాయిన్ చేస్తాను కాబట్టి నేను అక్కడే ఉండేదాన్ని ఎప్పుడు. అయితే ఆ రోజు ఏంటో తెలియకుండా తనతో పాటు నేను కూడా రావడం జరిగింది. వస్తూ ఉంటే మధ్యలో ఒక వెహికల్ అడ్డొచ్చింది సార్. వెహికల్ అడ్డొచ్చి ఇద్దరం పడిపోయాం. సూపర్ స్కూటీ స్కిడ్ అయింది. ఇద్దరం పడిపోయినప్పుడు నేను ఒక పెద్ద కింద సిమెంట్ ఉంటుంది సార్, సిమెంట్ మీద పడి ఆ తలకి పట్టడం సౌండ్ వచ్చింది. నరేంద్ర అటుపడ్డాడు, నేను ఇటు సైడ్ పడ్డాను. అంత కాలం అందరు జమ అయ్యారు. నా ఇక్కడ ఇంత ఉబ్బింది సార్ స్పాట్ లో. ఒక 2 సెకండ్స్ 2 మినిట్స్ నేను మొత్తం అన్కాన్షియస్ గా వెళ్ళిపోయాను. అందరు చుట్టుపక్కల జనాలు వచ్చారు, నన్ను పైన వాటర్ చల్లి లేపారు. నరేంద్ర కొంచెం మొక్కలు అన్ని కొట్టుకుపోయాయి. నాకు మాత్రం స్పాట్ లోనే ఇంత ఇంత అయింది. వెంటనే తలకు తాకింది. వాళ్ళు వెంటనే ఆటోని పిలుస్తున్నారు. ఆటోని పిలిచి వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళండి అన్నప్పుడు సారీ అండి మాకు హాస్పిటల్ ఏం అవసరం లేదు అని అక్కడే కొన్ని వాటర్ ఇవ్వండి అని తీసుకొని వాటర్ తాగి మళ్ళీ అదే స్కూటీ మీద మేము ఇద్దరం ఇంటికి వచ్చేసి మా పాపం రాబని స్కూల్లో ఉన్నారు ఓకే అని ఇంటికి వచ్చేసి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి చక్కగా పిరమిడ్లోకి వెళ్ళి కూర్చున్నామండి. ఎవరికీ చెప్పలేదు, ఏమీ జరగలేదు. ఇంత విపరీతమైన ఇంత ఉబ్బింది తల మొత్తం, విపరీతమైన పెయిన్. ఏం మాట్లాడకుండా గమ్మున ఒక 3-4 అవర్స్ మెడిటేషన్ లో కూర్చున్నాం. వన్ డే తర్వాత అందరు తెలిసింది. ఒక్కొక్కరు మాస్టర్స్ వస్తూ తెలుస్తూ ఉంటే అందరు తల కాదా అంతగానో ఉబ్బింది, బ్లడ్ క్లాట్ అయిందేమో, ఏం జరిగిందేమో, ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం మేడం అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, నాకు ఏం జరగలేదు, నేను చనిపోయినా సరే ఏం జరిగినా సరే నేను హాస్పిటల్కి వెళ్ళను, అది అలాగే తగ్గిపోతుంది, నాకు డాక్టర్స్ అవసరం లేదు, నేను డాక్టర్స్ నమ్మినన్ని రోజులు నాకు ఏమీ రాలేదు, నేను ధ్యానాన్ని నమ్మినప్పుడు నాకు పొంద రావాల్సింది నేను వచ్చాను, పొందవలసింది పొందాను, కాబట్టి నాకు ఏమి జరిగినా సరే నేను వెళ్ళాను అని చెప్పేసి దిస్ మా మమ్మీ వాళ్ళు ఫోన్ కరెంట్ నుంచి ఫోన్ చేశారు, ఏడ్చారు వెళ్దాం అనేసి. ఎవరికి నాకేం కాలేదు, నాకు నమ్మకం ఉంది, నేను నమ్ముతున్నాను, మీరు ఎందుకు నమ్మట్లేదు, మీరు నమ్మండి ఫస్ట్, నా మీద నాకు నమ్మకం ఉంది, నాకు ఏమి కాలేదు అనుకున్నప్పుడు ఒక బన్విక్ ఉంది సార్, విపరీతమైన పెయిన్ ఉండే. అంటే వాళ్ళకి తగ్గింది ఏం లేదు అని చెప్పాను, కానీ పెయిన్ మాత్రం చాలా ఉండే. ఒక 1 వీక్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం 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 10 డేస్ లో కవర్ అయిపోయింది సార్. ఈ నో హాస్పిటల్స్, నో డాక్టర్స్, ఏమి కాలేదు. చాలా హ్యాపీగా అందరికి ఆ రోజు అందరు వచ్చారు ఇంటికి. మాస్టర్స్ అందరు పెరుమల్లో కూర్చున్నాను, అందరితో హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నాను. అందరూ సార్ అంతా ఓకే మేడం కానీ ఒక్కసారి చూపెట్టుకోండి ప్లీజ్, మా కోసం ఒక్కసారి అన్నప్పుడు ప్లీజ్ మేడం మీరు ఇంకేమన్నా చెప్పండి, నేను వింటాను మీ మాట, కానీ హాస్పిటల్కి వెళ్దామని మాత్రం చెప్పకండి, కాస్త కూర్చున్నాకు ధ్యానం చేయండి, ఇంకేమన్నా చెప్పండి అని. నో డాక్టర్స్ వద్దు, డాక్టర్స్ తీసి పక్కన పడేసాం, ఆ టాబ్లెట్స్ తీసి డస్ట్బిన్ వేసేసాం. మా ఇంట్లో ఏమీ ఉండదండి, ఏం జరిగినా సరే దగ్గు జలుబు జ్వరం ఏమొచ్చినా సరే కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి. సార్ చెప్తాడు కదండి కూర్చోవాలి 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 అని, అదొక్కటే మా పిల్లలకి అదే చెప్తాను. తలనొస్తుందమ్మా కడుపు నొస్తుంది అన్నప్పుడు దిశు కూర్చో, కళ్ళు మూసుకో కూర్చో, తగ్గిపోతుంది అంతే. నో డాక్టర్స్, నో మెడిసిన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.